బంగారు తెలంగాణ ఇంకా సాధ్యం అయిపోయింది, మిగిలింది బంగారు భారతే. ముఖ్యమంత్రులను ఒక స్టేజ్ల మీద తీసుకొచ్చి బల ప్రదర్శన అయితే చేశాడు. మొత్తం ఫెలో బీజేపీ ఎప్పుడన్నా ఫిరోజ్ భాయ్ అనుకున్నారా మీరు? అంటే ఒకడిని కొట్టి జైల్లోకి పోయింది, పోయిన తర్వాత బయటకు వచ్చింది, బయటకు వచ్చి ఇంటికి పోవాలి కదా, అదేదో జరిగిందని మళ్ళా పోయి వాడిని కొట్టిండి, మళ్ళీ తీసుకొచ్చి బొక్కలేసి. అసౌద్దీన్ ఓవైసీ ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక కాంపిటీటర్ కన్నా భావిస్తాడా? ఎలక్షన్ వస్తే వేరే ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా అసౌదుద్దీన్ పాదయాత్ర చేయడు. ఓటి నాంపల్లి ఫిరోజ్ ఖాన్ దగ్గర ఎందుకు ఉంటాడు రా భయ్? నాకు చెల్లెలు ఇచ్చినా లేకుంటే వాళ్ళు బిడ్డ ఇస్తున్నారు నాకు. ఒక టెర్రరిస్ట్ లాగా ఒక తాలిబాన్ స్టాల్లో పని చేస్తాడు వాడు, మొత్తం గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని ఆ చేరవాణి డ్రామా చేస్తాడు ఆ ఫాల్తు నా కొడుకు. నల్గొండ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా రెడ్డి వర్గం ఎక్కువ ఉంటుందనే నెపంతో కోమటిరెడ్డి గారి మీద మీరు అంత పెద్ద పదజాలాన్ని వాడారేమో, మీ కాన్స్టిట్యున్సీలో నిజంగానే ఆధిపత్య పోరు రెడ్డిస్తుంది. అప్పుడు పోయి అమిత్ షాన్ కలిసి ఇడ మీటింగ్ మునుగోళ్ళు అవుతుంటే నిర్మలా సీతారామన్ను ఆడ కలిసి వచ్చినందుకు ఆవేశంగా మాట్లాడింది కదా అది. ఒక పక్క తమ్ముడిని పొగిడింది ఇటు పక్క అయితే అన్నం తిట్టింది మీరు. కాంగ్రెస్తో బలపడ్డరు బాగుపడ్డరు పోవాలనుకున్నాడు పోయింది. బట్ ఏదేమైనా ఇప్పుడు కోమటిరెడ్డి గారు ఇప్పుడు గాంధీ భవన్ మెట్లెక్కను అని అన్న వ్యక్తి ఇప్పుడు వారం రోజుల క్రితం చూస్తే అలాంటి విభేదాలు ఏం లేవి అని చెప్పాడు. సో ఇప్పుడు మీరంతా కలిసే ఉన్నట అన్ని ఈగోసం పక్కన పెట్టినా సరే మళ్ళీ గాంధీ భవన్ మెట్లెక్కనన్నాయన అంటే నానున్న రోజులలో కోమటిరెడ్డి గారి తరఫున మీరు ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఏం రాబోయే డ్రామా చేస్తున్నారు వద్దు పార్టీలో ఉండాలి అంటే బహిరంగ సభలో ఎన్నిసార్లు సవాల్ చేసిన అసౌద్దీన్ ఓవైసీ ఎందుకు రెస్పాండ్ గారు? వీడు ముస్లిం కమ్యూనిటీలో పుట్టి. సో ఈసారి ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఈ హీరోల లవ్ స్టోరీస్ ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. నా మీద ఫైర్ చేస్తాను. సో నాకు 5 బుల్లెట్స్ తగిలినాయి. అపోలో తీసుకువస్తే అందరు ఒక 2-3 థౌజండ్ మేల్స్ ఉన్నారు, దానిలో ఒక మహిళ బ్లాక్ సారీలో ఉన్నది. అట్లా చూసుకుంటా ఆపరేషన్ థియేటర్లో వెళ్ళిపోయినా. మళ్ళీ 3 డేస్ తర్వాత అదే సేమ్ బ్లాక్ సారీలో ఉన్నది. మీ ఇద్దరు ఎవరు ప్రపోజ్ చేసిరన్నా? తను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేసుకుంటున్నది కానీ నాకు తిక్క ఉన్నదని ఆమెకు తెలియదు. ఫిరోజ్ భాయ్ రీసెంట్గా లండన్లో లైలా ఖాన్ మేడం గారు ఒక్కడే వెళ్ళి ఏడ్చుకుంటా స్టేజ్ ఎక్కేసి ఏడ్చుకుంటానే పట్ట తీసుకొని ఏడ్చుకుంటానే కిందకి దిగిపోయింది. క్లాక్ లైలా బ్లాంకెట్ వేసుకొని ఏడుస్తున్నారు. వాట్ లైలా వాట్ హ్యాపెండ్ అంటే తానియా గుర్తుకు వస్తుంది, నాకు తానియా తెచ్చిపెట్టు. ఆ ప్రశ్నకి ఈ లోకంలో సమాధానం లేదు. చూసినావా ఎంత ఫైర్తో మొదలు పెట్టినావు కదా ఈ వాటర్. నమస్తే దయాకరణ. నమస్తే ఫిరోజ్ భాయ్. నమస్కార్. రాజకీయంలో వచ్చినా ఏదో మార్పు తీసుకువస్తా అని, మార్పు తీసుకురావాలి అంటే ఒక జీవితం అంకితం చేయాలని డిసైడ్ అయిపోయినా. ఈ బోకసోట్లు తీ అని సుప్రీంకోర్టు పోయినా, ఎలక్షన్ కమిషన్ ఇండియా పోయినా, స్టేట్ దగ్గర పోయినా, ప్రతి ఒక్క జగ 100 సార్లు కాదు 1000 సార్లు పోయినా, మన సిస్టంలో లకునా ఉన్నది, మన సిస్టంలో డిఫాల్ట్ ఉన్నది. ఏ రోజు ఆధార్ కార్డ్కి ఎలక్ట్రల్ లింక్ మ్యాండేటరీ కావాలి? ఇప్పుడు లింక్ అయింది, వాలంటరీ అయింది. ఏ రోజు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వచ్చేస్తుంది? ఆ రోజు బయోమెట్రిక్ రాని టైం అవుతుంది. ఇదంతా రావడానికి చాలా టైం పడుతుంది కదా, ఇదంతా ఒక వ్యవస్థ కదా. లెట్ మీ కంప్లీట్, దాని తర్వాత మీరు చెప్పండి. సో ఈ బోకసోట్లు ఎప్పుడు ఫినిష్ అయితే ఆ రోజు తప్పకుండా ఓల్డ్ సిటీలో మేము గెలుస్తాం. దాని తర్వాత నాంపల్లి సంగతి, ఉట్టి 5-6 థౌజండ్తో ఓడిపోతున్నా తప్పకుండా. నేను లాస్ట్ టైం ఓడిపోయిన తర్వాత పోస్ట్మార్టం చేసినా ఎందుకు ఓడిపోయినా దాన్ని చూస్తే 3 లాక్ మా కాన్స్టిట్యుయెన్సీ ఉంటే 1.5 లాక్ ఓట్ వేసినారు, 1.5 లాక్ ఓట్లు వేయరు. ఎవరు ఓట్ వేయలేదు? మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఓట్లు వేయరు. వాళ్ళ దగ్గర పోయి చైతన్యం చేయాలి, వాళ్లకు బయట తీసుకురావాలి,
వాళ్ళకు బయట తీసుకువస్తే 100% ఫిరోజ్ ఖాన్ గెలుస్తారు. ఫిరోజ్ భాయ్, మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీ వ్యవస్థలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎలక్ట్రోల్ అంతా ఉన్న ఈసీ అంతా ఒకవైపు అయితే, బొగ్గస్ ఓట్లు ఉన్న జమానా ఇప్పటికి కూడా ఉంది అని మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఆరోపిస్తున్నట్టు. ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. నాంపల్లి నుంచి చంద్రాయన్ గుట్ట దాకా ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అవుతుంది. సో ఈసీ అంతా ఏం చేస్తుందని మీ ఉద్దేశం పరంగా? నేను చెప్పిన ఇలా కేటగారికల్లీ ఆన్ రికార్డ్ నేను చెప్తా, ఎలక్షన్ కమిషన్ ఇండియాకి కలిసి సార్ ఇది ఉన్నాయి అంటే నేనేం చేయాలి, మేమేం చేయాలి, పార్లమెంట్లో బిల్ తీసుకురండి అని చెప్తున్నారు క్లియర్ కట్. మా దగ్గర ఏం కావాలి అది చేస్తాం, కావాలంటే ఎక్కువ పారామిలిటరీ ఇస్తాం, కావాలి అంటే ఎవరు ఆఫీసర్ ఉన్నారు వాళ్లకు చేంజ్ చేస్తాం, ఇంకా ఏం కావాలి? లేదన్నా నో సార్, ఆధార్కి ఎలక్ట్రోల్ లింక్ కావాలి, మ్యాండటరీ కావాలి. బుర్ఖా కార్డెడ్ ఉమెన్ వస్తారు, బుర్ఖా వేసుకుంటారు, అది మా మతమే, మా కులమే, మా ఊలే, కానీ ఆఫియా సఫియా అవుట్ వేస్తుంది, సఫియా రజియా అవుట్ వేస్తుంది. ఇది ఎక్కడ రూల్ సార్? ఒక పాస్పోర్ట్ మీద సఫియా ఆఫియా ట్రావెల్ చేస్తే ఇంపర్సనేషన్ కేస్ బుక్ అవుతుంది, వాళ్ళు జైలుకి పోతారు. ఇక్కడ స్టేట్ కట్ ఆఫియా రజియా అవుట్ వేస్తుంది, రజియా సఫియా అవుట్ వేస్తుంది, అందరికీ తెలుసు, కానీ ఎవరేం చేయలేకపోతున్నారు. కానీ యాజ్ అ యంగ్ లీడర్ మార్పు కోసం వచ్చినా కాబట్టి తప్పకుండా ఇది చేంజ్ వస్తుంది కాబట్టి ఎప్పుడు నేను ఇక్కడ లకునా ఉన్నది, పొలిటికల్ మన సిస్టమ్ చాలా వీక్ ఉన్నది. యాంటీ డిఫెక్షన్ లా చూడండి, మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన తర్వాత అమలు చేయరు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, పార్లమెంట్లో ఆ మినిస్టర్ మాట్లాడిన తర్వాత, పబ్లిక్లో ఒక 10 లక్షల్లో మాట్లాడిన తర్వాత, ప్రెస్లో చెప్పిన తర్వాత చేయకపోతే బుక్ స్కీమ్లు ఉంటే కేసులు బుక్ కావు, చీటింగ్ కేసు బుక్ కాదు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదు, వాళ్లకు మేనిఫెస్టోలో అమలు కాలేదు అని డిబార్ చేయరు. యాంటీ డిఫెక్షన్ లా ఇక్కడ టికెట్ తీసుకొని అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ మాతో పెళ్లి చేసుకొని వేరే ఎవరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళతో కాపురం చేస్తారు. ఈ లంగా పాలిటిక్స్ ఇండియాలో నడుస్తుంది, దీనికి అందరం కారణం. ఎవరు పొలిటికల్ పార్టీ సీరియస్ తీసుకుంటలేరు, దానిలో నేను స్క్రేప్ గోట్ అవుతున్నా. కానీ విప్లవం తీసుకువస్తా, తప్పకుండా నాంపల్లి గెలిచి చూ. ఇలాంటి ఒక ఇష్యూ మీద దయాకర్ అన్న లాంటి వాళ్ళు, దయాకర్ అన్న అందులోనూ అడ్వకేట్ కూడా, సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారా? సిమిలర్, ఇప్పుడు తన కేసు తనదేమో బోగస్ ఓట్స్, మన ఏమో ఈవీఎం. అంటే ఈ బోగస్ ఓట్లతో నిజంగా మీరు ఏకీభవిస్తారన్న? ఎందుకంటే ఈ రోజులలో చూస్తున్నట్టయితే చాలా టెక్నాలజీస్ వచ్చినాయి, చాలా రకాల యాప్స్ వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ అనేది మీ అప్పుడు కూడా ఉన్నది కదా, మీరు కూడా దీనికి బాధ్యులు కదా అనొచ్చు, కానీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఒక బోగస్ ఏజెన్సీ అయింది. బోగస్ ఓట్ల విషయమే మా మిత్రుడు చెప్పిండు. తను కూడా అరోరా ఉన్నప్పుడు కలిసిండో, ఎవరు ఉన్నప్పుడు కలిసిండో, ఎలక్షన్ కమిషన్ చైర్మన్ కలిసి ఉండొచ్చు. నేను కూడా అరోరాను కలిసిన కురేషి. అయితే వాళ్ళు అసలు పట్టించుకోరు, బోగస్ అనేది పట్టించుకోరు. ఇప్పుడు ఈవీఎం నా సేమ్ సమస్య, తనది బోగస్ అయితే నాది ఈవీఎం. నేను సీసీ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినాం, లెటర్స్ పెట్టినాం, ఏఐసీసీ పెట్టింది, రీకౌంటింగ్ అవకాశం ఇవ్వమన్నా కూడా ఇవ్వని పరిస్థితి వచ్చింది. అంటే ఏంది, ఎవరికి తొత్తులుగా ఉన్నారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ అని అంటే ఇలా బీజేపీ, బీజేపీ అనుకూలమైన పార్టీలకు. అంటే ఎంఐఎం అనేది బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ, బీజేపీ మైనారిటీ సెల్ అంటుంటా నేను. కానీ ఇట్లాంటి మైనారిటీలు వేరు, వీళ్ళు దేశం కొరకు కొట్లాడతారు, సెక్యులరిజం కొరకు కొట్లాడతారు, ఒరిజినల్గా అందరి కొరకు కొట్లాడుతూ ముస్లింల కొరకు ఎక్కువ కొట్లాడతారు. బట్ సిస్టంలో తను ఒక అభియోగం చేసిండు, ఎందుకు ఇట్లాంటివి ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు దీనికి ఆధార్ లింక్డ్ చేస్తలేరు అనే దానికి ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, ట్రాన్స్పరెంట్ ఓట్ అనేది ఈ ఓటుగా కూడా మార్చవచ్చు, ఒకరో ఒకటే రోజు లేనక్కర్లే. ఓకే, ఎక్కడున్నా సరే నీ థంబ్ నెయిల్, నీ యొక్క దీన్ని ఇది కాపీ ఉండదు ఒక మనిషికి. ఒక మనిషికి 800 కోట్ల మంది ఉన్నా కూడా ఇది కలవదు, దీనితో కూడా చేయొచ్చు, ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్ చేసి. రెండవది, ఆధార్ లింక్ అయితే బోగస్ ఓట్లు రావు. అసలు ఓట్ల సిస్టమ్నే మతంతోని చేయడము, పైసలతోని చేయడం ఒక ఎత్తు అయితే, పోయినసారి రజత్ కుమార్ 25 లక్షల ఓట్లు తీసేసిండు. ఏం ఓట్లను తీసేసిండు? తనన్నయ్యే కదా బోగస్ ఓట్లని తీసేసిండు. ఒక నియోజకవర్గంలో 15,000 ఓట్లు పోయినాయి కాంగ్రెస్ఏ
పర్టికులర్లీ వాడు చేసిన పని అది. రెండోది, ఎలక్షన్స్ తర్వాత కొన్ని రోజులకు ప్రెస్ మీట్ పెట్టి సారీ 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 ఇవి మిస్ అయినాయి అని చెప్పి మళ్ళీ యాడ్ చేసింది. ఎందుకు? రేపు సుప్రీంకోర్టుకు పోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను మందలిస్తే ఈ ఓట్లు ఎటు పోయినాయి అని అంటే కాకుండా ఉండడానికి సింపుల్ స్టేట్మెంట్తో పోగొట్టు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది పారదర్శకంగా ఈ దేశంలో ఉండకపోయినా, రాజ్యాంగ సంస్థలు పారదర్శకంగా ఉండకపోయినా నష్టపోయేది అపోజిషన్ పార్టీలు, ప్రజలు. ప్రజలు ఎందుకు అంటే వాళ్ళ ఓట్లు వీళ్ళు అనుకున్నప్పుడు ఉంటాయి, వీళ్ళు అనుకోనప్పుడు ఉండవు. అంటే వాళ్ళ చేతిలోనే మాయామంత్రం అవుతుంది. కానీ నేనేమంటున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీగా, నేనొక దళిత్ లీడర్గా కావచ్చు, నేనొక హిందూ బేస్డ్ లీడర్ కావచ్చు, తను ఒక ముస్లిం లీడర్ కావచ్చు, సెక్యులర్ లీడర్ కావచ్చు, మా కొట్లాట అంతా రాజ్యాంగ రాజకీయాలే. రాజ్యాంగాన్ని గౌరవించే రాజకీయం చేస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏంది? ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి చేయాలి అంతే కదా. కాబట్టి అవి చేయడం చేత కానీ బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీటీమీ అంటే బీఆర్ఎస్ లాంటి ఆప్ లాంటి కొన్ని కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఏది బీజేపీకి అనుకూలంగా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఆ తరహా పార్టీని, అలాంటి పార్టీలను బేస్ చేసుకొని ప్రతిపక్షాన్ని రీడిఫైన్ చేస్తున్నారు. బోగస్ ఓట్లు వస్తాయి, ఈవీఎం మేనేజ్మెంట్లు అవుతాయి. కాంగ్రెస్ పార్టీనే అక్కడ పార్లమెంట్లో సపోర్ట్ చేయలేదు ఈ ఎలక్ట్రోల్కి, ఆధార్కి, రైట్? నో ప్రాబ్లం. ఇది నా పర్సనల్ ఫైట్, 20 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నా. సో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయని, సపోర్ట్ చేయకపోయినాయి, కానీ వాస్తవం ఏమున్నది మీ ముందు చెప్తున్నాం. మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ ఇస్ ఎలక్ట్రల్ కరప్షన్. సో ఇది ఖుల్లం ఖుల్లా నేను అంటున్నా. నేను అసదుద్దీన్కి 100 సార్లు ఛాలెంజ్ చేసిన, రైట్? నువ్వు బోకసోటు లేవు అని మక్కా మస్జిద్లో ఖురాన్ మీద చేపెట్టు. బాబ్రీ మస్జిద్ అయినప్పుడు అమానుల్లా ఖాన్ మీ ఫాదర్ మీద ఇల్జామ్ పెట్టినాడు. బాబ్రీ మస్జిద్ డెమాలిష్ అయింది మీకు మీకు దానికంటే ముందు మీకు తెలుసు అంటే, అసదుద్దీన్ వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ మక్కా మస్జిద్లో వచ్చి ఖురాన్ మీద చేపెట్టి నాకు తెలియదు ఇది డెమాలిష్ అవుతుంది అని ఖురాన్ మీద చేపెట్టినాడు. ఇప్పుడు నేను అసదుద్దీన్ కూడా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, బోకసోట్లు లేవు అని ఖురాన్ మీద చేతి పెడితే కాంగ్రెస్ కండువా తీసి అందరి ముందు కాలు మోక్తా అసదుద్దీన్. ఈ దొంగ రాజకీయం చేసి లంగా రాజకీయం చేసుకుని ఆ ఓల్డ్ సిటీలో ఉంటున్నారు. ఎన్నిసార్లు బహిరంగ సభలో ఇంటర్వ్యూదారులు కూడా ఎన్నిసార్లు సవాల్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు రెస్పాండ్ గారు, మిమ్మల్ని ఎందుకు పట్టించుకోరంటారు? వాళ్ళకు తెలుసు ఒకటే ముళ్ళు ఉన్నాడు, అందరికి చెప్తానే పోతాడు. వీడు ముస్లిం కమ్యూనిటీలో పుట్టి చెడగొట్టి పుట్టినా నేను, వీడు హిందుస్థాన్, అసలు వీడు ఫిరోజ్ ఖాన్ కాదురా భాయ్, వీడు ఫిరోజ్ రావు, ఫిరోజ్ రెడ్డి, ఫిరోజ్ గౌడ్, ఈ వీడు ఫిరోజ్ యాదవ్, వీడు మొత్తం లంగా ఫెలో అని అసదుద్దీన్కి ఉన్నది. ఎందుకంటే చాలా కొట్లాటలేని అసదుద్దీన్తో. అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక కాంపిటీటర్ గా భావిస్తాడా? హౌ యూ ఫీల్? 100%. ఎందుకంటే కాంపిటీటర్ లాగా నాకు చూడకపోతే 7 కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు గెలుస్తారు. ఎలక్షన్ వస్తే వేరే ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా అసదుద్దీన్ పాదయాత్ర చేయడు, ఉట్టి నాంపల్లి చేస్తాడు, బహదూర్పురా చేయడు, యాఖుత్పురా చేయడు, చార్మినార్ చేయడు, మలక్పేట్ చేయడు, కార్వాన్ చేయడు, గుషమైల్ చేయడు, ఉట్టి నాంపల్లి ఫిరోజ్ ఖాన్ దగ్గర ఎందుకు ఉంటాడు రా భయ్? అసదుద్దీన్ నాకు చెల్లెలు ఇచ్చినాడు, లేకుంటే వాడు బిడ్డ ఇస్తున్నాడు నాకు, ఎందుకు ఉంటాడు నా నాంపల్లిలో? కాంపిటీటరే నేను. వాళ్ళ ఐడియాలజీకి కొట్టాలి అంటే వాడు ఇస్లాం ఐడియాలజీ మీద పనిచేస్తాడు, ఒక టెర్రరిస్ట్ లాగా ఒక తాలిబాన్ స్టాల్లో పనిచేస్తాడు. వాడు మొత్తం గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని ఆ చేరవాణి డ్రామా చేస్తాడు ఆ ఫాల్తూనా కొడుకు. వాడు ఐడియాలజీ ఉట్టి ఇస్లాం ఇస్లాం ఇస్లాం, ముస్లింస్కి కూడా మదద్ చేయడు. నా ఐడియాలజీ హిందుస్థాన్, చూద్దాం. గెలుస్తున్నాడు కానీ ఫ్యూచర్లో గెలవలేడు అని నా మనసు అంటుంది. అయితే ఇక్కడ ఆయన నిజంగానే ఇస్లాం అయితే బీజేపీతో ఎందుకు కొలీడ్ అవుతారు అసలు? కాబట్టి అది నాకు అంటే ఎంతసేపు బీజేపీతో బీటీం అని చెప్పి మీలాంటి వాళ్ళు ఆరోపించటమే కానీ బహిరంగ కానీ ప్రత్యక్షంగా కానీ ఏదైనా ఆధారాలు ఉన్నాయా? దొంగ ఏమన్నా నీకు సాక్ష్యాలు చెప్పి దొంగతనం చేస్తాడా? బట్ ఏదైనా ఒక చోట ఒక దొంగ దొరుకుతాడు కదా, ఏదో ఒక ఆధారాల దగ్గర అసౌద్దీన్ ఓవైసీ దొరుకుతాడు కదా. ఇప్పుడు నీకు ఆధారం చెప్తే ఆలోచించు, తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 119. వాళ్ళు ఎన్నిటిలో పోటీ చేస్తుండ్రు? 7-8. వాళ్ళ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలలో వాళ్ళు ఎన్నిటిలో పోటీ చేస్తుండ్రు ఐడియా లేదా? ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఈడ 7 కాన్స్టిట్యూన్సీలు దాటి ఇంకో కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయని నువ్వు, నీ ఎంపీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో పోటీ చేసే నువ్వు
ఎక్కడ ఎక్కడ ఏ రాష్ట్రంలో అన్ని ఎట్లా పోటీ చేస్తున్నారు, నీకు ఎక్కడిదా దమ్ము అంటే తెలంగాణలో చేసే దమ్ము లేదా? నేనేమంటున్నా ఉత్తరప్రదేశ్లో ఆయన మీద కాల్పులు జరిగినాయి, బాధాకరమే. కానీ ఉత్తరప్రదేశ్లో పోటీ చేసే ఈ పార్టీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని మనమే అడుగుతున్నాం. అదే కాకపోతే ఇన్నిసార్లు ఇప్పుడు ఆయన మనోడు ఏమన్నా నిర్మల్ సభలో కానీ సంగారెడ్డి దాంట్లో ఏమైంది, 15 నిమిషాలు టైం ఇస్తే ఈ దేశంలో హిందువులు లేకుండా చేస్తా అన్న మీద బీజేపీ స్టాండ్ ఏమున్నది భయ్? కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుపోయి జైల్లో పెట్టిండు, హిందూ ముస్లిం కొట్లాటలు చేశారు. మేం మాత్రం బీజేపీ ఎట్లా హిందూ మతంతో ఆధారపడి రాజకీయాలు చేస్తుందో, ఇస్లాంతో ఆధారపడి ఇస్లాం భావజాలం కాకుండా ఇస్లాంను కించపరిచే విధంగా రాజకీయాలు చేసే పార్టీ ఎంఐఎం అనేది మా పార్టీ అంచనా. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకో ఇట్లా సెక్యులర్గా ఉంటుంది, మేము ప్రజల కోసం కొట్లాడతాం, మా వర్గాల కొరకు కొట్లాడతాం. ఇలా ఇప్పుడు ఎంఐఎంనే టార్గెట్ కాదు కదా ఫిరోజ్ గారు కొట్లాడుతున్నది ఏంటిది, సెక్యులర్ దాన్ని ఎందుకు మీరు చెయ్యరు? మీరు ఎంఐఎం బీజేపీ కొట్లాట వల్ల మీకేమైనా నష్టమైందా? కానీ హిందూ ముస్లింల మధ్యన ఒక ఆయన ఏమంటాడు, తవ్వండి వెళ్ళితే దాంట్లో శివం వెళ్ళితే మాది, శివం వెళ్ళితే మీది అంటాడు. ఒక ఆయన ఏమో 15 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్లు అనేసిస్తా అంటారు. ఎవర్రా మీరు బుడ్డర్కాళ్ళంత, మీ వల్ల ఏమవుతుంది? ఈ దేశం మీతో నిర్మించబడ్డదా, మీతో కూలిపోతుందా? ఇట్లాంటి చరిత్రలో ఎంతమంది వచ్చిండ్రు పోయిండ్రు. కానీ బోగస్ ఓట్ అనేది మనోడు నాకు ఇప్పుడు ఇంకా దాని మీద అవేర్ చేసిన దానికి ఇంకా నేను దాని మీద సీరియస్గా ఆలోచించలేదు. కానీ అసలు వీళ్ళు ఇంత నీతిమాలిన ఎన్నికలతో గెలుస్తున్నారా? వీళ్ళు ఏదో పెద్ద పొడింగులు ఒళ్ళుచీట్లో మొత్తం వీళ్ళకే ఉందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇలా బీజేపీ ఏమంటుంది, ఓల్డ్ సిటీ మొత్తం అట్లా ఎట్లా చేస్తారు, ఇట్టట్ట చేస్తారు. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్, ఏం చేస్తుంది సిఈసి? నువ్వే ఇషారిస్తున్నావా వాళ్ళకు? గతంలో కాంగ్రెస్ పార్టీతో అంటగట్టింది కదా, కాంగ్రెస్ ఎంఐఎం వేరు కాదన్నారు కదా. ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఓల్డ్ సిటీలో. తర్వాత ఎవరైతే ఇట్లా సెక్యులర్ భావజాలం ఉండో, లేకపోతే ఇట్లా ఒక ప్రజల కొరకు కొట్లాడితేనే ముస్లింల కొరకే చేయడు, మొత్తం అక్కడ ఓల్డ్ సిటీనే కాదు న్యూ సిటీలో ఉండే ఎవరికి సమస్యలు వచ్చినా మనోడు కొట్లాడతాడు. ఇట్లాంటి లీడర్లు మీకు ఎందుకు కంటగింపు అవుతారు? ఇలా మీకు హిందూ ముస్లిం బాయి బాయి అనే లీడర్లు మీకు ఎందుకు కంటగింపు అవుతుంటారు? మళ్ళీ మీరు అండర్స్టాండింగ్ లోపల మాత్రం ఇద్దరు ఒకటి. కాబట్టి ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన ఈడబక్క ఆయన, అటు బీజేపీకి ఏజెంటే ఇటు వీళ్ళకు మిత్రుడు. కాబట్టి కాంగ్రెస్ ఇలా నేను అప్పుడప్పుడు చెప్తుంటా, నా ఘర్కా నా ఘాట్కా కాకుండా ఎందుకు పోయినామంటే అందరు మా వాళ్ళ అంటే ఎవరూ లేరు దాంట్లో. కానీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఏమి వెనకడు గీస్తలేదు. అన్న నన్ను ఒక క్వశ్చన్ అడగనివ్వండి. స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏదైనా చెప్పే ముందు ముందు ఆచరించాలి అని అంట. సో మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఆచరించాలి అనే క్వశ్చన్ ఎందుకు అన్నానంటే, ఒక ఎంఐఎం పార్టీని బీజేపీని బీటీం అంటున్నారు, అంతవరకు ఓకే ఉంది. ఫస్ట్ అయితే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పోరు మీలో ఉన్న మీ సీనియర్ లీడర్లు ఇక్కడ తుడుచుకోవడానికే సరిపోవట్లేదు. ఇగో దీనికి 100 సార్లు చెప్తున్నా మిత్రమా, తను కూడా చెప్తాడు. ఆయన 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాడు, కాంగ్రెస్ రాజకీయాలు. జూనియరా సీనియర్? ఆయన చాలా సీనియర్ అని చెప్పొచ్చు. నేను 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నా, నేను 2004 నుంచి ఉద్యమాల్లో ఉన్నా. మేమెవరం సీనియర్లు అనేదానికి డెఫినేషన్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్పెసిఫిక్ ఏం లేదు, జూనియర్లు అనేదానికి ఏం లేదు. ఎవరు పార్టీ కొరకు పనిచేస్తే, ఎవరు కాంగ్రెస్ విచారధార మీద పనిచేస్తే వాళ్ళు వాళ్ళు పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడు చూడరు. నేను ఒక మాట మాట్లాడినా, దాన్ని ఎమ్మటికీ ఎందుకు డిజైనర్ ఇచ్చుకున్నాం? పార్టీ ఇంట్రెస్ట్ పార్టీకి నష్టం చేయకూడదు. కానీ పార్టీకి నష్టం చేసే పని పదే పదే చేస్తున్న పరిస్థితిని నేను ప్రశ్నించను. కానీ మా దాంట్లో ఇది కొత్తనా అంటున్నాను. ఓకే, ఎప్పటి నుంచి చెప్తున్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ అంతకంటే ముందు నుంచి కూడా ఉంటాయి. కాంగ్రెస్ ఏంటంటే ఒపీనియన్స్కు గౌరవం ఉంటుంది, దాన్ని బయట ఇప్పుడు ఈ సందర్భంలో మీడియా అంతా మోడీ మీడియా, కేసీఆర్ మీడియా అయింది కాబట్టి స్వేట్ బేకింగ్ చేయడం వల్ల మేము ఎక్స్పోజ్ అవుతున్నాం. కానీ మాలో మంచిని ఏ రోజు మీరు గుర్తించింది కనుక, మేము కలిసి పనిచేసిన రోజు ఏమైనా కలిసి పనిచేస్తున్నా వేస్తారా? లేదు బీజేపీల నాయకుల గ్రూప్ కొమ్మలాట్లు వేస్తారా? లేదు టీఆర్ఎస్ పార్టీల అంతర్గత పోరు మీద వేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వేయొచ్చు, దాన్ని ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశంతో. కానీ మేము కూడా వాళ్ళని పట్టించుకునే పని లేము. మా పార్టీని అందరినీ కలుపుకపోయే ఒక ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా యువ నాయకత్వం మరింత దాంట్లో ముందు ఉంటాం. ఫిరోజ్ భాయ్, ఒక క్వశ్చన్ ఏంటంటే కొద్దిగా హాట్గా అయిపోతుంది. నేను సరదాగా ఒక క్వశ్చన్ ఏం అడుగుదాం అనుకుంటానంటే, అసలు మీకు ఏం నచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవుదాం అనుకున్నారు మీరు, ఫస్ట్ ఒకటి. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో మీకున్న ఓట్ బ్యాంక్ ఎట్లా అంటే, చుట్టుపక్క నాయకులు జూబ్లీహిల్స్ చూసినా, ముషీరాబాద్ చూసినా, ఏ చూసినా అక్కడ క్యాండిడేట్స్ ఆల్రెడీ సెటిల్డ్ అయి ఉన్నారు. సో మిమ్మల్ని అక్కడి నుంచి ఒక కాన్స్టిట్యున్సీకి పక్కకు తరలించాలి అని అంటే మీకు కాన్స్టిట్యున్సీ దొరకట్లేదు. బొగ్గ సోట్ల మధ్య ఇక్కడ నాంపల్లిలో సతమతం అవుతున్నారు. సో ఒక క్లియర్ కట్
విజన్ ఎట్లా తెచ్చుకుంటారు, దాని మీద క్లారిఫికేషన్ తెచ్చుకొని అసలు ముందుకు ఎట్లా పోతారు? మరి మీ ఫస్ట్ క్వశ్చన్కి కాంగ్రెస్లో ఎట్లా పోయినా, చిన్నప్పటి నుంచి ఇండియా అంటే ప్రేమ నాకు, ఇండియన్ ఫ్లాగ్ అంటే నాకు లైఫ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక యుద్ధ ఫీలింగ్ ఉన్నది నాకు, ఈ దేశం కోసం ఏదైనా చేయాలి, చేయకపోతే దేశం కోసం సావాలి. సో ఆ ఇండియన్ ఫ్లాగ్ ఇంకా కాంగ్రెస్ ఫ్లాగ్ రిజంబుల్ అయింది. దాని తర్వాత ఇందిరాగాంధీకి చూసిన స్కూల్లో ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీకి, అట్లా కాంగ్రెస్ అంటే ఒక సెక్యులర్ పార్టీ, గంగా జమున ఉన్న పార్టీ. యాక్చువల్లీ ఇండియన్ బేస్ ఏమున్నది, అనేకతమే ఏకత, అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్ ఈస్ ద బ్యూటీ, సామాజిక న్యాయం అంటే ఈ పార్టీలో ఉన్నది అని నాకు అర్థమైంది అప్పుడు. దానికోసం కాంగ్రెస్ దగ్గర పోయినా, అండ్ ఇవాళ కూడా ఇంత గట్టిగా మాట్లాడతాం, నేను కూడా ఇంత గట్టిగా మాట్లాడతా, నాకంటే ఎక్కువ గట్టిగా మా దయాకరణ మాట్లాడతాం. ఇప్పుడు నిన్ను చూసి నేను మాట్లాడలేదు. ఒకవేళ కంటెంట్లో చూస్తే నాకంటే కంటెంట్ ఎక్కువ మా అన్న దగ్గర ఉంటుంది, రైట్? కొంత ఆవేశం, రోషం, తిక్క, పిచ్చి నా దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ కంటెంట్ అన్న దగ్గర ఉంటుంది. సో ఇలా మా కాంగ్రెస్ పార్టీది మోస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే, మా దగ్గర డెమోక్రసీ ఉన్నది, వైబ్రెంట్ డెమోక్రసీ. దానికంటే కూడా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ప్రేమ, ఈ అనుబంధం కూడా చాలా బాగుంది, కానీ నిజంగా బయటకు వచ్చేది వేరే విధంగా. మాకేం సమస్యలు ఉండవు కదా, నాయకుల మధ్యన పోటీ ఉంటుంది, అంటే నాయకత్వంలో ఉండి ఏంది పిసిసి సీఎం మంత్రులు ఇట్లాంటి కొట్లాటలో ఉంటుంది, కానీ మా దగ్గర కార్యకర్త మైండ్ మా దగ్గర ఉంటుంది, కాబట్టి మా మధ్య ప్రేమ ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లుంటారు. మరి మీ దోస్త్ ఇప్పుడు ప్రజెంట్ ఫిరోజ్ భాయ్ మీ ఫ్రెండే అనుకుందాం కొంచెం. సో ఇప్పుడు ఆయన సతమతం అవుతుంది ఏందని అంటే, ఎంఐఎం ఆ మధ్యలో ఈ బోగస్ ఓటు మధ్యలో, సో మనం క్లారిఫికేషన్ అడగబోతుంది ఏందని అంటే, హౌ యూ కెన్ ఓవర్కమ్ దట్? నాకు తెలిసి తన ఫైట్ సుదీర్ఘకాలంగా ఉన్నది, కానీ ఎంఐఎం సస్టైనబిలిటీ అనేది క్లోజర్లో. దానికన్నా కూడా మీలాంటి ఇంకో నలుగురు ఫ్రెండ్స్ తోడై అదే కాంగ్రెస్ బలంగా పోయి దాని మీద అక్కడే కూర్చోవచ్చు కదా, నాంపల్లిలో అలా ఎందుకు ట్రై చేయాలి? అక్కడ సీఈసీ కాడ కూర్చునేది ఒక చర్చ అయితే, తన నియోజకవర్గంలో బడుగుల ఓట్లు కూడా పెద్దగానే ఉన్నాయి. ఓకే, దాని వైపు కూడా ఆలోచిస్తాం రేపు ఎట్లా తను గెలుపుకి ఏం చేయాలనేది ఒకటి. అయితే ఏంటంటే, ఓల్డ్ సిటీ తెలంగాణ అనేది ఒక విభాజిత ప్రాంతాలు అయిపోయినాయి, ఓల్డ్ సిటీ వేరు, తెలంగాణ రాజకీయాలు వేరన్నట్టు అయిపోయినాయి. సో దాన్ని ఇప్పుడు కలపాల్సిన పని కూడా పార్టీ చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తారు. తర్వాత ముస్లిం పాపులేషన్ తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిష్టంగా 10%, గరిష్టంగా 30% ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి, కొన్ని కొన్ని నియోజకవర్గాలు 50% దాటి ఉన్నాయి. వాటిని కేటగరైజ్ చేయడం, దళిత్ ముస్లిం ఒక ఎజెండా, హిందూ ముస్లిం ఒక ఎజెండా, ఇట్లా చేయాల్సిన అవసరం. ఎందుకంటే మేము ఇప్పుడు ఆ ఇండియన్ ఫ్లాగ్లు ఎట్లా ఉన్నదో, ఆ పైన హిందూ ఎట్లా ఉందో, మధ్యన క్రిస్టియన్ ఎట్లా ఉందో, ఈ దీంట్లో ముస్లిం ఎట్లా ఉందో, అట్లాంటి పార్టీ మాది, దాన్ని మొత్తం పైదాని మాదిరిగా చేయాలని చెప్పేసాం బీజేపీ చేస్తున్నది. వాళ్ళ వల్ల కాదని తెలిసినాకనే మళ్ళీ ఇప్పుడు ముస్లిం పాట పాడుతున్నారు, ఏది ముస్లిము క్రిస్టియన్ దళితులను దగ్గర చేసుకోవాలని మన జాతీయ కార్యవర్గ సమావేశంలో పెట్టింది. కానీ మేమే కరెక్ట్ అని చెప్పింది ఇప్పుడు ఎవరంటే మోడీ. కాబట్టి జనం మా వైపు వస్తారు. ఇలాంటి సెక్యులర్ భావజాలాలు ఉన్న ముస్లిం లీడర్లను, క్రిస్టియన్ లీడర్లను, బుద్ధిస్ట్ లీడర్లను, వీళ్ళను మేము కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెంచుకునే అవసరం మాకుందనేది మాకు తెలుసు. కాబట్టి తనకు అందరు కూడా తనంటే ప్రేమగా ఉంటారు, తనంటే గౌరవిస్తారు. ఎంఐఎంతో కొట్లాడుతున్నారని కాదు, సెక్యులరిజం మీద తన యొక్క భావజాలాన్ని నిక్కచ్చిగా ఆవేశంగానైనా చెప్పగలుగుతాడు. కాబట్టి ఓకే, ఇలాంటి లీడర్లు మా పార్టీకి అవసరం. మీరు వాళ్ళు కొట్లాడుకోనివ్వండి, ఫస్ట్ శ్రేణిలో ఉన్న లీడర్లు కొట్లాడుకోనివ్వండి సార్, వాళ్ళు కొట్లాడుకుంటారు, ఎవరో గెలుస్తారు, దాంట్లో మాకు వచ్చేది ఏం లేదు, పోయేది కూడా ఏం లేదు. అన్న ఇప్పుడు కొంతసేపు ఎంఐఎం పార్టీ ఆధిపత్య పోరు మధ్యలో ఫెరోజ్ అన్న నేను ఇందాక స్టార్టింగ్లో ఉన్నట్టు అన్న, మీ విషయానికి వస్తే రెడ్డి ఆధిపత్య పోరు అని ఎందుకు అన్నాను అంటే, ప్రశ్న కొద్దిగా సున్నితమైనది కూడా, అంటే నల్గొండ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా రెడ్డి వర్గం ఎక్కువ ఉంటుందనే నెపంతో మీరు కొద్దిగా హార్ష్గా ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడింది, బహుశా దానివల్లనే ఏమో కోమటిరెడ్డి గారి మీద మీరు అంత పెద్ద పదజాలాన్ని వాడారేమో, మీ కాన్స్టిట్యున్సీలో నిజంగానే ఆధిపత్య పోరు రెడ్డిస్తుంది, దాన్ని ఓవర్కమ్ మీరు చేయలేరేమో అన్న అది బయటకు కక్కినట్టు అనిపించింది. నేను ఒకటి చెప్పనా, రెడ్లు నా బలం, నా నియోజకవర్గంలో కాదు, నా జిల్లాలో కూడా. నువ్వు అనుకుంటున్న 1, 2, 3
మనసులే రెడ్లు కాదు, నా జెండా మోయడం కాదు, నన్ను కాన్స్టిట్యూన్స్లో తీసుకుపోయేదే వాళ్ళు. వాళ్ళు లేకపోతే ఎన్ని ఓట్లు రావు, 89,000 ఓట్లు ఓడినా వచ్చిన ఓట్లు అంటే మామూలుగా రావు. బట్ ఇప్పుడు నేనేమంటున్నా, కొంతమంది నాయకత్వంలో ఉండే వాళ్ళకు వచ్చిన సమస్యను దయాకర్ రెడ్లకు వ్యతిరేకమను లేకపోతే తనను ఎంఐఎంకి వ్యతిరేకమని ప్రచారం చేసి ముస్లింకి వ్యతిరేకమని ప్రచారం చేస్తారు. దట్ ఇస్ నాట్ క్రైటీరియా. ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ఎందుకు ఇంత మేము కష్టపడాల్సి వస్తున్నాం? తను కూడా రెడ్డే కదా, కానీ మేము రెడ్డి అని చూడడం పార్టీ కొరకు. ఆ రోజు కోమటిరెడ్డి గారి మీద ఆవేశంగా మాట్లాడింది కూడా, అప్పుడు పోయి అమిత్ షాన్ కలిసి ఇడ మీటింగ్ మునుగోళ్ళు అవుతుంటే తను కూడా ఉన్నాడు ఆ రోజు. నిర్మలా సీతారామన్ను ఆడ కలిసి వచ్చినందుకు ఆవేశంగా మాట్లాడింది కదా అది. కానీ అదే విషయానికి వస్తే ఫిరోజ్ భాయ్ నా ఇంటర్వ్యూలోనే ఒకసారి చెప్పింది ఏంటంటే, కోమటిరెడ్డి పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయం రిజైన్ చేసి డైరెక్ట్గా కొట్లాడాడు, రైట్ ట్రాక్లో వెళ్ళారని మీరు చెప్పారు. ఒక పక్క తమ్ముడిని పొగిడింది, ఇటు పక్క అయితే అన్నం తిట్టింది మీరు. ఇక్కడ ఆ క్లారిటీ నేను ఇస్తాను. రాజగోపాల్ రెడ్డి తను కాంగ్రెస్తో నా రాజకీయం పడదు అని పోవడాన్ని నువ్వు నేను వ్యతిరేకించడానికి ఎవరు? ఎస్, ఏమైనా మనం ఏమైనా దానికి రైట్ ఉందా? కాంగ్రెస్తో బలపడ్డరు బాగుపడ్డరు, పోవాలనుకున్నాడు పోయిండు. ఎవరు కూడా అట్లా పోయే హక్కు ఉన్నది కదా. ఫిరోజ్ భాయ్ పోవచ్చు, నేను కూడా పోవచ్చు. నీకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది కాబట్టి తను అది వాడి ఉంటాడు. కానీ ఇటు పార్టీలో ఉండి ఈ పరిస్థితి చేసినందుకు మేము ఇటు విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నేనేం చెప్తున్నప్పుడు మా దయాకర్ గారు ఏం చెప్తున్నారు అదే, ఓకే భాయ్ ఈ కాపురం వద్దు నాకు, నెత్తి నొప్పి ఎందుకురా భాయ్, విడాకులు తీసుకుంటా అని వెళ్ళిపోయినాడు. మంచిగా వేరే పెళ్ళం చేసుకుంటా అని వెళ్ళిపోయినాడు హాయిగా. అది మంచి ఉన్నది కదా, మా దొంగ వేరే ఎమ్మెల్యే లాగా చేయలేదు కదా, రైట్? పెళ్లి మాతో ఉన్నది, కాపురం వేరేతో వాళ్ళు చేస్తున్నారు, అది చేయలేదు కదా. దానికోసం రాజగోపాల్ కేంద్రం 12 ఎమ్మెల్యేలు చేయకూర్చుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, పోయి మీ మీడ కాదు మేము టీఆర్ఎస్ అని తిరుగుతారు వాళ్ళని అట్లా తిట్టిండు. దాంట్లో క్లారిటీ ఉన్నది. ఎటొచ్చి పదాల్లో తేడా ఉండొచ్చు కానీ భావజాలంలో తేడా రాదు. బట్ ఏదేమైనా ఇప్పుడు కోమటిరెడ్డి గారు ఇప్పుడు గాంధీ భవన్ మెట్లెక్కను అని అన్న వ్యక్తి ఇప్పుడు వారం రోజుల క్రితం చూస్తే అందరితో సమన్వయం కుదిరి బాగుంది, బాగా నడుస్తున్నాం, మాకు అలాంటి విభేదాలు ఏమి లేవి అని చెప్పాడు. సో ఇప్పుడు మీరంతా కలిసే ఉన్నట్ట కలుస్తాం కాంగ్రెస్ అంటేనే కలయి 100% నాకైతే డౌటే దయాకరన్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు నిజంగా కోమటిరెడ్డి అన్నతో మాట్లాడారా ఆ మాట అన్న తర్వాత? కలిసి పని చేయాల్సి వస్తుంది. పని చేసేది వేరు, ఇప్పుడు కలిశారా మాట్లాడారా ఈ మధ్య కాలంలో కూడా? వెంకటరెడ్డి గారు నేను మాట్లాడను అన్నట్టు విన్నాం కదా, కలిసిండ్రు మాట్లాడింది కదా. నా విషయంలో ఎంత అవుతుంది, రేపు ఎవరి విషయంలోనే అంతే అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఫిరోజ్ భాయే ఉన్నాడు, దయాకర్ అంటే నాకు ఇష్టం లేదు అనుకుంటాడు ఒక మాట అనుకుందాం, ఎందుకు అన్ని పాజిటివే. రేపు ఫిరోజ్ భాయ్కి ఏఐసీసీ నుంచి ఫోన్ వచ్చి నువ్వు దయాకర్ దగ్గరికి పోవాలి, దయాకర్ కాడ నువ్వు పని చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పిండు అనుకో, నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ కొరకు నా దగ్గరికి వచ్చి పనిచేస్తాను. ఎస్, రేపు నాంపల్లి పోయి దయాకర్ నువ్వు ఆడ దళిత్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, లేకపోతే కొంత నీ వాయిస్ అక్కడ అవసరం అని చెప్పి నువ్వు పొమ్మనంటే నాకు ఫిరోజ్ భాయ్ అంటే ఇప్పుడు పడకపోయినా సరే నేను పోయి ఆడ పని చేయాలి. దిస్ ఇస్ ద పార్టీ. ఇలా వెంకటరెడ్డి గారిని కూడా అన్ని పరిశీలించిన తర్వాతనే వారిని గౌరవించి మళ్ళీ మీరు పీసీసీతో కలిసి పనిచేయండి అని అధిష్టానం నిర్ణయించింది కాబట్టి వారు అన్ని ఈగోస్ను పక్కన పెట్టినా సరే మళ్ళీ గాంధీ భవన్ మెట్లెక్కనన్నా అయినా ఎక్కి వచ్చాయినా రేవంత్. ఇప్పుడు సీనియర్స్ జూనియర్స్ మైగ్రేటెడ్ ఒరిజినల్ ఈ మొత్తం లొల్లి పంచాయత్ 1 ఇయర్ నుంచి నడుస్తుంది, మొత్తం దీనికి ఎన్కాష్ చేస్తుంది ఆపోజిషన్ పార్టీ. ఇప్పుడు సింపుల్ ఫిరోజ్ ఖాన్ నాంపల్లి, నాంపల్లిలో 20 ఇయర్స్ నుంచి ఉన్నా, జట్టని TV9 లో వస్తుంది, రేవంత్ రెడ్డి నాంపల్లి వస్తున్నాడు, TV9 లో వాళ్ళు నాకు చెప్తారు కానీ నాకు తెలియదు. మా కార్యకర్త ఫోన్ చేసి అన్నా రేవంత్ అన్న వస్తున్నాడంట కదా నాంపల్లి అంటే అరే నేను ప్రారంభిస్తా కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డికి ప్రారంభిస్తా అని డిగ్నిటీ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇదే కదా లొల్లి పంచాయత్. ఇదే ఎక్కువ ఉన్నది దీనికంటే ఎక్కువ అంతే. దాన్నే ఇక పెద్దగా సంక్షోభం చేసి చేసి మొత్తం మీడియా స్పేస్ లో అదే కాంగ్రెస్ కొట్లాడతారు, కాంగ్రెస్ కొట్లాడారు. ఓకే మా ఒక తప్పు, ప్రతి ఒక్క ఇంట్లో కొట్లాడతారు, ప్రతి ఒక్క పార్టీలో కొట్లాడతారు. కానీ మా తప్పు ఏమంటే కొట్లాడప్పుడు స్టేడియంలో ఉండి రారామయ్య అందరు చూడు మేము కొట్లాడుతున్నాం అని అది మేము నేర్చుకోవాలి తప్పకుండా. ఇంకా రేవంత్ రెడ్డికి తీ, పీసీ ఇన్ఛార్జ్కి తీ అని గట్టిగా కూర్చున్నాం, గట్టిగా కూర్చున్నాం. హైకమాండ్ చెప్పేసింది రేవంత్ రెడ్డికి తీయం, ఓకే ఇన్ఛార్జ్ కి తీస్తాం. మాణికరావు ఠాకర్ కి పెట్టినారు, కొత్త అప్రోచ్ తో వచ్చినారు ఆయన. ఒకటే ఫార్ములా, కాంప్రమైజ్ కాంప్రమైజ్, యునైటెడ్ ఫేస్ అంతే. పబ్లిక్ లో ఇమేజ్ తగ్గింది,
భారత్ జోడో యాత్రతో మొత్తం ఆర్గనైజేషన్ రీజనరేట్ అయింది, క్యాడర్ లో జోష్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది, కామన్ మ్యాన్ లో హోప్ వచ్చింది. దీనికి మీరు ఎన్కాష్ చేస్తలేరు, ఏం రావు డ్రామా చేస్తున్నారు, వద్దు పార్టీలో ఉండాలి అంటే కాంప్రమైజ్ చేయి. సో అందరికీ తెలుసు, కాంప్రమైజ్ చేయకపోతే, యునైటెడ్ ఫేస్ పెట్టకపోతే అందరు బతుకు బస్ స్టాండ్ అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ మొత్తం ఒరిస్సా లాగా, ఆంధ్రప్రదేశ్ లాగా, తమిళనాడు లాగా తయారైతుంది, అది అందరికీ తెలుసు రన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా అసలు మేము చేయాల్సిన బాధ్యత ఏంది అనేది మేము ఆలోచించుకుంటే, అంటే అకాడమిక్గా కూడా ఆలోచిస్తే, అంటే మేము అంటే కలిసి ఎప్పుడు అనుకోలేదు కానీ ఒక మోటివ్తో అయితే ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఒక ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జార్ఖండ్ ఉన్నది, నేను జార్ఖండ్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా చేసిన, అక్కడ ముస్లిం పాపులేషన్ రాంచీలో ఉంటుంది, చాలా ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ నేను ఫిరోజ్ బాయ్తో మేమంతా ముస్లిం ఇంటలెక్చువల్స్ మేమంతా చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ దాదాపు 14% వరకు ముస్లిం పాపులేషన్ ఉంటుంది మొత్తం రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ. దళితుల కంటే కొంతమంది వర్గాల కంటే కూడా ముస్లిం పాపులేషన్ 9% కనీస అవసరాలు తీరని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు విద్యా వైద్యం కూడా కనీసంగా అందే పరిస్థితిలో లేదు. అంటే ఈరోజు హోల్ సిటీలో కూడా అదే పరిస్థితి, ఆ పరిస్థితి మీద మూమెంట్ చేయాల్సిన స్థితి మాది. మామూలుగా మా కొట్లాటం లేకపోతే ఇప్పుడు మేము ఏం చేయాలి? ముస్లిం ఇంటలెక్చువల్స్ తో పంచుకున్న తనతో కూడా భవిష్యత్తులో ఒక కార్యక్రమం ఏమనుకోబోతున్నాం అంటే, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ క్రైటీరియా, వాళ్ళు హిందూ ముస్లిం కొట్లాటలు వాళ్ళకి తెలియదు, లేకపోతే ఈ దేశం పాకిస్తాన్ ఇండియా తెలియదు, వాళ్ళకు బతుకు కావాలి, బతుకు ఈడ భద్రత కావాలి. ఒక ముస్లిం మిత్రుడు నాతో అంటే ఎంత ఫీల్ అయినామంటే, అన్న ఈ దేశంలో మేము సెకండ్ జనరేషనా, సెకండ్గా మేము చూడబడాలనా, ఈ దేశంలో మేము ఈ దేశ పౌరులం కాదా అనే స్థితి, ఒక ఇన్సెక్యూరిటీ ఒక ముస్లింకి రావడం అనేది ఎంత శోచనీయమైన అంశం. రెండవది, నేనేమో బతుకు పోరాటం చేస్తుంటే నన్ను బతకనిచ్చే పరిస్థితిలో లేరు. ఎలా మేము చేయాల్సింది అది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కూడా అది. ఎట్లా మైనారిటీలకు ఎందుకు ప్రొటెక్షన్ ఉంది రాజ్యాంగంలో చెప్పండి? ఈ దేశం నాది అని చెప్పి పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటే, నేను ఈ గడ్డ మీద పుట్టిన, నేను ఇండియన్ అని చెప్పిన ముస్లిం ఎంత బ్రేవ్ పర్సన్, తనను ప్రొటెక్ట్ చేసుకుంటే. వీళ్ళది ఖాన్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటాడు ఒకరు దరిద్రం. ఇలా మేము తెచ్చిన స్వాతంత్ర పునాదుల మీద నగదు ఇలా పార్టీని పెట్టుకొని 40 సంవత్సరాల క్రితం ఇలా అధికారం చెలాయిస్తున్నది. కాబట్టి మేముగా నేను అంటున్నా, దళితుల్లో ఏ రకమైన పీడితులు బాధితులు ఉన్నారో, నేను ఇంకా మిత్రుని కూడా ఎప్పుడు షేర్ చేయలేదు కానీ, ఎక్కువ మంది ఇస్లాంలకు కన్వర్ట్ అయిన వాళ్ళు ముస్లిం రాజుల వల్ల బీసీలు ఎస్సీలే ఎక్కువ. ఇప్పుడు ఈ పరిస్థితిని అధిగమించాలంటే వారితో కలిసి మేము పనిచేయాలి. ఇది సామాజిక మూమెంట్, కానీ కాంగ్రెస్ అది చేస్తున్నది కొన్ని కొన్ని ప్రాంతాల్లో, అది నచ్చట్లేదు బీజేపీ. ఎందుకంటే వాళ్ళకి దళితులు అంటే పడదు, ముస్లింలు అంటే పడదు. దళితులేమో వాళ్ళకి భావజాల రీత్యా నచ్చరు, ముస్లింలు అసలు వాళ్ళు ఇక్కడోళ్ళు కాదనే ఒక తీరులో ఉన్నది. అరే నీ అమ్మాయి నువ్వు పోయి పాకిస్తాన్ పోయి నవాజ్ షరీఫ్ దగ్గర కూర్చొని బిర్యానీ తిని వాళ్ళమ్మ కాళ్ళు ముక్కు వచ్చిన రోజేమో నువ్వు ట్రూ ఇండియన్. ఇలా మేము పేద ముస్లింల గురించి మాట్లాడితే మేమేమో పాకిస్తానీలు. ఇది మళ్ళా ఇప్పుడు ఈయన పరిస్థితులు ఉన్నట పాకిస్తాన్ ఇండియాతో కలవాలనుకుంటుందని ఒక ఫీలర్ వార్తలు, పిఓకే ఇండియాతో కలవాలనుకుంటుంది అని. అంటే అంటే ఇప్పుడు పిఓకేని కలుపుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అది సామరక్ష్యంగానైతేనే బాగుంటది ఏమో అనే ఉద్దేశం. పాకిస్తాన్ ఇండియాతో కలుస్తుంది బ్రదర్, నేను చెప్తున్నా ఇండియా రేపు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ అన్ని మానేసుకొని ఇండియాతో సత్సంబంధాలు పెట్టుకోవాలని అన్ని వనరులను కట్ చేసిన మోడీ, ఆయన కట్ చేయడం వల్లనే ఇప్పుడు ఏ దారి లేక అక్కమోడి దిక్కు అనుకుంటూ పాకిస్తాన్ వచ్చింది మన దగ్గరికి అంటున్నారు. ఒక పాయింట్ చెప్పినాక మనోని దాని మీద స్పందిస్తాడు, ఎందుకంటే ఇది అవసరము. పాకిస్తాన్ విడిపోయే రోజే మతమౌఢ్యాలు పెరుగొద్దనే ఉద్దేశంతోనే అంబేద్కర్ గారు థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే ఒక బుక్లో థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనేది కూడా ఉంటుంది. మీరు చూస్తే మనం అన్నదమ్ములం అవసరం రీత్యా ఇలా విడిపోతున్నాం, అది తెలంగాణ ఉద్యమంలో కూడా వాడినాం ఇది. మేము దేశాలు విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామనే ఒప్పందంతో విడిపోయినాం. ఇలా బీజేపీలకు పాకిస్తాన్ ఒక అస్త్రమైంది. పాకిస్తాన్లో వచ్చి ఇండియాలో విమర్శించరు కదా, కాబట్టి ఎవడన్నా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాన్ అంటారు. ఎప్పుడు మా రాహుల్ గాంధీ మొన్న అంటుండే హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం కొట్లాడ తప్పితే బీజేపీకి ఇంకొక ఎజెండా ఉందా? 100,00,000,000 అప్పు చేసినాక కూడా 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకా అప్పు మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు చూపిస్తున్న బూచి ఏంటంటే హిందూ ముస్లిం కొట్లాట.
కానీ వాళ్ళుంటే హిందూ ముస్లిమే, వీళ్ళుంటే తెలంగాణ ఆంధ్రాని. కానీ ఏదేమైనా పిఓకే అనేది కాంగ్రెస్ చేసిన నెగ్లిజెన్సీ వల్లనే ఇంకా మన అభియోగం. కానీ నిజంగానే పిఓకేని ఇండియా ఎప్పుడో సాధించుంటుంటే ఈ పార్టీకి పవర్ఫుల్ దేశం పాకిస్తాన్ కూడా మీరు చేయబట్టి పోయిందని అంటుండ్రు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు పిఓకే ఓన్లీ భూభాగమే కాదు, అక్కడ ఎన్నో వనరులు ఉన్నాయి కదా, ఖజానాలు ఉన్నాయి. బలూచీలు కూడా మనతో కలుస్తా అంటుండ్రు. అదేంటి మరి, ఇండియా అనేది మానవీయ కోణం నుంచి ఉంటుంది కదా. ఇండియాతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు. ఇండియా ఎప్పుడు ద్వేషాన్ని పంచలేదు, బీజేపీలు పంచుతుంది. కానీ ఇండియా ఎప్పుడు కూడా సామరస్యతను కోరుకున్నది, వాళ్ళ భాషలో చెప్పాలంటే సామరస్యాన్ని కోరుకుంది. మత సామరస్యం, ప్రాంత సామరస్యం, ఇండియా అనేది తను చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం, భిన్న ప్రాంతాలున్న ఏక ప్రాంతం కాబట్టి దాన్ని ఐడియా ఆఫ్ ఇండియా అనేది మోడీ మైండ్కి ఎక్కలేదు కాబట్టి ఈ పరిస్థితులు వచ్చినాయి. కానీ రేపటి రోజున ఎవడైనా ఇండియాని ప్రేమించాల్సింది, ఆ రోజులు వస్తాయి. విశ్వగురు అంటారు కదా వాళ్ళు, రేపు వరల్డ్స్ నెంబర్ వన్ స్టేట్ ఇన్ ద ఎర్త్ ఏదంటే ఇండియా కాబోతుంది. కానీ వీళ్ళలాంటి ద్వేషపూరితమైన రాజకీయాలు కాదు. రాహుల్ గాంధీ మాటలు చెప్పాలంటే విద్వేషాల బజార్లో కాంగ్రెస్ పార్టీ ప్రేమ కొట్టు పెట్టింది, రండి అందరూ ప్రేమను పంచండి, ప్రేమతో ఉండండి. మీరు ఆ మాట అంటే గుర్తుకొచ్చింది డయాకరణ. ఈరోజు నా ముందు ఉన్నది ఏంటంటే నిజంగానే ఒక రియల్ ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. మీరేమో ఇప్పుడు నిజంగా రీల్లో కూడా సినిమా హీరోలు చేయడానికి నిజంగానే హీరోగా మారిపోయారు. ఫెరోజ్ భాయ్ ఫిట్నెస్ చూస్తే నిజంగానే హీరోలా ఉన్నారు. సో ఇద్దరు హీరోలు నా ముందున్నారు. కానీ ఈ ఇద్దరు హీరోల ప్రేమ కహాని కూడా ఎంత బాగుంది అని అంటే, మీరేమో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అన్న మ్యారేజ్ ఎట్లా చేసుకున్నాడు ఫెరోజ్ భాయ్ అంటే, ఏకంగా బుల్లెట్లన్నీ గాయాలతో ఉన్నప్పుడు ఏదో విన్నాను నేను ఆ స్టోరీ అయితే పూర్తిగా ఇంకా ఫెరోజ్ అన్నది చాలా ఎక్స్ట్రీమ్ లవ్. ఓకే ఫెరోజ్ భాయ్ అంటే నేను అంటే మీరు చాలా ఇంటర్వ్యూలలో చెప్పుంటారు కావచ్చు, కానీ నేనైతే లాస్ట్ టైం చాలా ఫైరీ ఉండే. సో ఈసారి ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఈ హీరోల లవ్ స్టోరీస్ ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. నా భార్య లైలా ఫస్ట్ నా ఫ్రెండ్ అండ్ నాకు చాలా ఫ్రెండ్స్ ఉండేది. సో లైలా నాతో లవ్లో పడింది. ఓకే అండ్ నాకు చెప్పింది ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ఆలోచిస్తా. దాని తర్వాత 2006 December 9 ఎంఐఎం విన్నింగ్ ఎమ్మెల్యే ఎంఐఎం నా మీద జాఫర్ హుసేన్, వాళ్ళ తమ్ముడు ముష్తాక్, వాళ్ళ సొంత తమ్ముడు ముంతాజ్ వీళ్ళందరూ కలిసేసి నా మీద ఫైర్ చేసినారు. సో నాకు 5 బుల్లెట్స్ తగిలినాయి. అండ్ ఆ రోజు నాకు అపోలో తీసుకువచ్చినారు. అపోలో తీసుకువస్తే అందరు ఒక 2-3 థౌజండ్ మేల్స్ ఉన్నారు, దానిలో ఒక మహిళ బ్లాక్ సారీలో ఉన్నది. అట్లా చూసుకుంటా ఆపరేషన్ థియేటర్లో వెళ్ళిపోయినా. మళ్ళీ 3 డేస్ తర్వాత కాన్షియస్ వచ్చిన తర్వాత చూస్తే అదే సేమ్ బ్లాక్ సారీలో ఉన్నది. సో అట్లా ఇట్లా బ్లాక్ సారీలో చూస్తేనే మా అమ్మ అంటుంది, పాపం 3 డేస్ నుంచి నాతోనే ఉన్నది పోలేదు. అరే 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 మనసు ఇవ్వాలి రాబాయ్ అంటే అప్పటి వరకు యాక్సెప్ట్ చేయని లవ్ ఇక ఓకే రైట్ మనసు ఒక్కటి ఇస్తే పోలా ప్రాణం పోతుంది. బతికినాం, హార్ట్లో బుల్లెట్ వచ్చింది. ఓకే ఈ అమ్మాయి నచ్చింది. న్యూ లైఫ్ కు న్యూ లవ్. అరే వా, లవర్ బై లవర్ బై. ఆ రోజు డిసైడ్ అయిపోయినా, ఆ రోజు మాట్లాడలేకపోతున్నా, బెడ్లో ఉన్నా, మొత్తం బ్లాస్ట్ అయింది, ఇంత ఫేస్ అయింది, మొత్తం ప్లాస్టిక్ సర్జరీ కూడా అయింది. సో అప్పుడు మనసులో అనుకున్నా ఈ అమ్మాయితో పెళ్లి చేద్దాం. అండ్ దాని తర్వాత రికవర్ అయిన తర్వాత కూసోపెట్టి క్లియర్ కట్ అన్నా. కొద్దిగా పిచ్చి నేను, ఏదో విప్లవం విప్లవం ఉన్నది రైట్, లాస్ట్ జనంలో ఇన్కాస్ జనంలో ఒక యోధ కంట్రీ కోసం ఫైట్ చేస్తా, కొద్దిగా మెంటల్ ఉంది భరించు. సో హీరో అయిపోయింది. అప్పుడు ఇట్లా నువ్వు సెట్ అవుతావా, లేకుంటే వేరే పెళ్ళాలకి చూసి, లే వాళ్ళ మొగుడు ఇట్లా చేస్తాడు, నువ్వు కూడా ఇట్లా చేయాలి, మా నాన్న ఇట్లా చేసిన్నాడు, మా అమ్మతో మా చెల్లెల హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు, అది ఏం కాదు రా, ఇక్కడ మొత్తం మ్యాట్స్లో నేను. సో ఉంటే డన్, చెప్పు లవ్ చేస్తున్నా మ్యారేజ్ చేస్తావా,
కానీ నేను చెప్పింది వినాలి రైట్, నువ్వు చెప్తే వింటా కానీ నాదే నడుస్తుంది అంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి రైట్ ఆ దేవుడికి నేను వినలేదు, అమ్మ నాన్నకి వినలేదు రైట్, అందరికి ప్రేమ చేస్తా, నీ కూడా ప్రేమ చేస్తా కానీ నీకు వినను. అండ్ నా ప్యాషన్ లో మీరు మధ్యలో రావద్దు. రాజకీయంలో ఒక పొలిటికల్ బ్రోకర్ నేను రావద్దు, ఒక లీడర్ కావాలి. మొత్తం లైఫ్ ప్రజలకి అంకితం చేస్తున్నా, నువ్వు ఉంటావా కానీ వాళ్ళకు అంకితం చేస్తా. ఇది ఇష్టం ఉంటే మ్యారేజ్ చేయి, లేకుంటే వద్దురా భయ్, హాయిగా ఉంటారా భయ్ నేను అని. సో ఇలా చూస్తుంటే హాయిగా ఎవరు ఉన్నారు? నరేంద్ర మోదీ. హాయిగా ఎవరు ఉన్నారు? రాహుల్ గాంధీ. సో అట్లా ఉంటా ఒప్పుకున్నా అంటే మ్యారేజ్ లేకుండా అది చెప్పినా చెప్తే మా భార్య, ఇప్పుడు భార్య అప్పుడు మన గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ పోయి మొత్తం వైడర్ కన్సల్టేషన్ ఫ్రెండ్స్తో చేసుకున్నది. అరే ఫిరోజ్ ఖాన్ ప్రేమ కూడా చేస్తామంటున్నాడు, మ్యారేజ్ కూడా చేసుకుంటూ పెడుతున్నాడు అది అంటే. అరే రే రే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి చెప్పినారంటే, అరే యవనంలో ఉన్నాడు, యంగ్ ఉన్నాడు, ఇప్పుడు ఇట్లానే చెప్తాడు. కొద్దిగా అయిన తర్వాత అందరు హస్బెండ్స్ భార్య కంట్రోల్ లో వస్తాడు, వీడు కూడా కంట్రోల్ లో వస్తాడని. ఎస్ 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 అది. ఓకే, దాని తర్వాత 5-7 ఇయర్స్ తర్వాత మా భార్య కూడా కొద్దిగా పిచ్చి కొద్దిగా తిక్క, ఇప్పుడు పూర్తి పిచ్చి నల్లగా తయారైంది. అంటే మొత్తం డన్. ఓకే, దయాకర్ అన్నదేమో డిఫరెంట్ లవ్ స్టోరీ, కాలేజ్ డేస్ లవ్ స్టోరీ అన్నది. మీ ఇద్దరు ఎవరు ప్రపోజ్ చేసిరన్నా? నేనే నా ఇష్టాన్ని చెప్పిన, తను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేసుకుంటున్నది కానీ నాకు తిక్క ఉన్నది నాకు తెలియదు, తెలిసింది కానీ నాకు తిక్క అంటే ఏంటి, నేను అసలు యాక్చువల్గా పొలిటీషియన్ అవుతానని అనుకోలేదు కానీ ఇట్లా అవడాన్ని మాత్రం ఆమె చాలా అసలు ఎట్లా ఒకటే సార్ షాక్ అనమాట, అమ్మ రాజకీయ నాయకుడు అయిపోయింది అనే ఒక ఫీలింగ్ లో ఉంది. బట్ బాధ ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ మీన్స్ గా కుటుంబాల నేపథ్యాలు వేరు, తనేమో ఇద్దరు ఇస్లాంతో ఉండడం వల్ల సమస్య కాలేదు కానీ నేను ఎస్సీ తను ఎస్టీ అయినా కూడా భావజాలకైతే కొంత తప్పకుండా ఉంటుంది. సో అలాంటివి ఉన్నా కూడా స్లోగా దాన్ని, మాకేం పెద్ద లవ్ ది ఇష్యూ ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. సో స్లో అండ్ స్టడీ విజిటర్ చేసాను, ఇద్దరం కలిసి ఉన్నాం. బట్ అన్న వాళ్ళ భార్యనేమో ప్యాసివ్ అయి తనలాగా అయింది, మా ఆవిడనేమో ఇంకా సూపర్గా ఉంటుంది, ఇంకా రాజకీయాలు ఇదంతా ఈ కొట్లాటలు. ఇప్పుడు మీరు అన్నారు ఫైర్ బ్రాండ్స్ అని, ఆ ఫైర్ బ్రాండ్స్ అన్న కాడల్లో మాకు ఫైర్ బలుతూనే ఉంటాయి. ఎంత ఫైర్ బ్రాండ్స్ అన్నా, మీ విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు అక్క చెప్పినట్లనే విన్నట్టు కనిపిస్తా ఉంటది. విన్నట్టు కనిపించడు కాదు, వింటది అంటే ఏంటంటే మన ఫైర్ ఎవరో ఒకరు కంట్రోల్ చేయాలి కదా, మరి లేకపోతే ఇప్పుడు మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవద్దు అని. ఓకే, కొన్ని కొన్ని సందర్భాలు వివాదాస్పదంగా అయిన సందర్భాల్లో మాత్రం ఎందుకు మనకి సమస్యలు ఇవన్నీ, మన మానాన మనం బతికేదానికి రాజకీయాల కోసం మీకు తగాదాలు ఎందుకు? కొన్ని ఇప్పటికే ఆయన 4 సార్లు ఓడిపోతే నేను 2 సార్లు ఓడిపోయినా, ఓటమి వీళ్ళ వల్ల కూడా చెప్పవచ్చు, ఓడినా ఆగని వీరుల లెక్క ఉంటాం మేము. ఎందుకంటే జనం కొరకు ఆ కమిట్మెంట్ తో చేయాలి, పార్టీ అంటే ఆ ప్రేమ తనకన్నట్టే. నేను లేట్ గా జాయిన్ అయినా తన ముందు నుంచి ఉన్నా, పార్టీ బతికితే ప్రజలకు మేలు జరుగుతుంది, పార్టీ బతికితే నాయకులకు మేలు జరుగుతుంది, ఇవే మమ్మల్ని కమిట్మెంట్ వైపు నెడతాయి. వ్యక్తిగత స్వార్థాలు చూసుకుంటే అసలు ఎందుకు ఒకరి మీద మాట్లాడ, మాకేమవసరం, మా ఎన్నో కాన్స్టిట్యూన్సీలు అలా పనిచేసుకుంటూ రోజు జనంతో తిరిగితే అసలు పంచాయతీ పార్టీ పార్టీ కొరకు కొట్టాడాల్సి వచ్చి, మా కొరకు కొట్టాడాల్సి వచ్చి, మొత్తం జీవితం సమాజంలో ఉన్న సమస్యల మీద హ్యాపీ. ఫైర్ వివాదాలు లేకపోతే కొట్లాటలు ఇవన్నీ ఉన్నా కూడా అల్టిమేట్గా పార్టీ కొరకు జనం కొరకే, కాబట్టి మేము ఎప్పటికి కూడా మనశ్శాంతిగానే ఉంటాం. దాంట్లో మేము ఏదన్నా ఉంటే ఆ తను కూడా కక్కేస్తాడు, కథం కాంగుంటాడు, ఇక దాచుకోడు ఇక్కడ. ఆయన ఒక తరహా అయితే నేను ఒక తరహా, నేను అన్ని దాచుకొని ఒకసారి పీలుస్తా, ఆయన ఉన్నదంతా పీలుతూనే ఉంటాను. ఫిరోజ్ భాయ్ నిజంగా చెప్పాలంటే లవ్ మ్యారేజ్లో ఏ గొడవ రాదు అని అంటా ఉంటారు, కానీ గొడవలు అయితే ప్రతి సంసారంలో కామన్గానే ఉంటుంది. ఎప్పుడైనా హై లెవెల్ గొడవ అయిపోయి దూరంగా వెళ్ళిపోదాము అన్నంత దాకా దూరం ఎప్పుడన్నా వచ్చిందా? ఎందుకంటే మొత్తం హై లెవెల్ చూసినా, ఎందుకంటే మీ లైఫ్లో వ్యక్తిగతంగా ఎట్లుంటుంది అని అంటే మీకెంత ప్రాబ్లం ఉంటుందో, అంటే అటాక్స్ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు,
అట్లా ఫ్యామిలీ మీద కూడా ఉంటుంది. గతంలో కూడా మీ ఇంట్లోకి వచ్చి మరి కాల్పులు జరిపిన సంఘటనలు ఉన్నాయి. సో ఈయనతో మనకి ఎందుకు వచ్చిన గోళ, ఈయన మీద జరిగే అటాక్ల వల్ల నేను పోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు అని అట్లా ఎప్పుడన్నా భయపడిన క్షణాలు ఉన్నాయి? ఎందుకంటే నా కోర్ట్షిప్ అంటే లవ్ స్టార్ట్ అయినప్పుడు ఈ దాని ముందు ఫ్రెండ్ ఉన్నప్పుడు ఈ మొత్తం చూస్తుంది మా భార్య, మళ్ళీ లవ్ అయినప్పుడు మొత్తం చూసుకున్నది. సో నా భార్యకి ఒక హీరో అంటే చాలా ఇష్టం. ఓకే, బాహుబలి, కేజీఎఫ్ అంటే ఎంత ఇష్టం. నిన్న మొత్తం ఫోన్ చేసి నాకు, భార్య నాకు ఎప్పుడు అడగదు పఠాన్ టికెట్ కావాలి, పఠాన్ టికెట్ కావాలి అంటుంది. పోయి చూసింది, ఎట్లా ఉన్నది అమ్మా పఠాన్ అంటే, ఏం లేదు ఫాల్తూ మూవీ అన్నది. సో అట్లా ఎప్పటి నుంచి మా నా భార్యకు ఆ డాన్ టైప్ క్యారెక్టర్ ఇష్టం. అండ్ నాకు బలం ఏమంటే మా ఫాదర్, నా మదర్, నా భార్య ముగ్గురు భయపడరు. ఇప్పుడు మా అమ్మకు నువ్వు పోయి ఇట్లా ఫిరోజ్ ఖాన్ జైలుకి పోయినాడంటే, అరే రే రే మంచిగా అక్కడ కూర్చుంటాడో జైలర్కి కానీ సూపరింటెండెంట్కి గీతా ఉపదేశం చెప్పి వాళ్ళ టేబుల్ని అన్నం తిని వస్తాడరా భయ్ హాయిగా, నో ప్రాబ్లం అంటారు. నా భార్యకి పోయి అరే ఫిరోజ్ ఖాన్ మీద అటాక్ అవుతుంది అంటే, అరే రే 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 వాడు సావాడు కొట్టి వస్తాడరా భయ్. సో భార్య భయపడదు, అమ్మ భయపడదు, అదే నా అడ్వాంటేజ్. అన్న మీ మధ్యలో ఎప్పుడన్నా? మా మధ్యన అసలు అంటే ఘర్షణ పూరితమైన కొట్లాటలు ఎప్పుడు ఉండవు. మా కొట్లాటలు అంతా రాజకీయంగానే, ఎందుకు ఇది అనే దాని దగ్గరనే ఆగిపోతుంది ఎక్కువ. కానీ ఒకటేంటంటే తను ఎక్కువ శాతం ఒంటరిగానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మూమెంట్ టైంలో కావచ్చు, ఇప్పుడు పార్టీ టైంలో కావచ్చు, ఎప్పుడైనా మాకు ఎక్కువ సమయం ఇస్తే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఓడినా ఏంది తిరుగుడు, ఓడిన వాళ్ళని తిండవనుకుంటే మీకు ఎందుకు ఇల్లొల్లి అనే ఒక స్థితి ఉంటుంది. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రేమలో అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటేనే కరెక్ట్గా ప్రేమ ఉంటుంది. మనం నేనైతే ఆమెను విడిచి పోయిన సందర్భాలు 2004 నుంచి ఇప్పటివరకు చాలా తక్కువ. హచ్చి కుక్క లెక్కనే, నేనేడుంటే ఆమె ఉంటుంది, ఆడే ఆమె ఉంటే. రాజకీయాలు మినాయిస్తే ఎవ్రీ డే ఎవ్రీ టైం అసలు వేరే, అసలు పోవడం కూడా ఉండదు. నేను వేరే పోయినా కూడా నాతో వస్తూనే ఉంటుంది, ఎక్కడికి పోయినా వేరెవర్ యూ గో. కానీ నాకు ఒక్కటైతే తన విషయంలో బాధ అనిపించింది, ఎందుకంటే తనకు ఇష్టమైన కూతురు చనిపోయినప్పుడు అలా బాధ చూస్తే మాత్రం నేను అంటే నేను అప్పుడు కన్సోల్ చేయలేకపోయినా. నేను మూవీ దాంట్లో డబ్బింగ్ అవి ఉన్న అప్పుడు చేయ అసలు పోదాం అనుకున్నా, కానీ వాళ్ళ ప్రేమ అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమ అప్పుడు అర్థమైంది అసలు. అంటే ఎంత డాషింగ్గా ఉండే, ఎంత హీరోయిక్గా ఉండే హ్యూమన్ నేచర్ అయినా వీళ్ళలో లవ్ యాంగిల్, అనదర్ సైడ్ లవ్ యాంగిల్ నాకు అప్పుడు బాగా అనిపించింది. ఎంత మానవీయంగా ఉంటారు అని, ఒక మ్యాన్లీగా కూడా, మీన్స్ ఒక తను ఫీల్ అయిన తీరు, ఆ రోజు ఎక్స్ప్రెస్ చేసిన తీరు కూడా నాకు కలిసి వేసినట్టు అనిపించింది. ఎందుకో అయ్యో ఇట్లా జరిగి కదా, మంచోనికి ఇట్లా జరిగే ఏంటి అని ఒక ఫీల్. ఫెరోజ్ భాయ్ ఇంటర్వ్యూ మొత్తంలో కూడా ఆ ఒక్క టాపిక్ చాలా సున్నితమైంది కాబట్టి టచ్ చేయకూడదని అనుకున్నా. కానీ రీసెంట్గా నేను లైలా మేడం పోయి డిగ్రీ తీసుకుంటున్నప్పుడు, లండన్లో డిగ్రీ అయిపోయింది, గ్రాడ్యుయేట్ పట్టా తీసుకుంటున్నప్పుడు అందరు వచ్చి వాళ్ళ వాళ్ళ కూతుర్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా పేరెంట్స్ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అంటే జీవితం లేదా సాధించింది. కానీ ఇక్కడ విషయానికి వచ్చేస్తే ఫెరోజ్ భాయ్ విషయంలో లైలా ఖాన్ మేడం గారు ఒక్కడే వెళ్ళి ఏడ్చుకుంటా స్టేజ్ ఎక్కేసి ఏడ్చుకుంటానే పట్ట తీసుకొని ఏడ్చుకుంటానే కిందకి దిగిపోయింది. ఆ తర్వాత అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు ఫెరోజ్ భాయ్? నేను ఎప్పుడు ప్రతి ఒక్కసారి తానియా లేనప్పటి నుంచి లైలాకు చెప్పేది ఒకటే, గ్రేటర్ కాజ్ కోసం తానియా చనిపోయింది, తానియా బతికి ఉండాలి అంటే ప్రతి ఒక్క అమ్మాయిలో నువ్వు తానియా చూడాలి. ఆర్గనైజేషన్ పెట్టు, ఆర్గనైజేషన్ పెట్టింది, దానిలో ఇవాళ దాకా 6 మంత్స్ అయింది, 70 బీద స్టూడెంట్లకు ఎడ్యుకేషన్ ఇస్తుంది లైలా. గ్రేట్ అన్న. ఇట్లాంటి దానిలో సోషల్ కాజ్ దానిలో లైలాకి బిజీ పెడుతున్నాం. లేకుంటే ప్రతి ఒక్కసారి ఇవాళ కూడా నేను లాస్ట్ టైం కూడా ఛానల్లో చెప్పినా ఇప్పుడుగా చెప్తున్నా, మా ఇంట్లో ఇంకా నా భార్యకు వచ్చిన పరేశానీ ఎవరు నా ఎనిమికి రావద్దు, ఎందుకంటే ఆ లోతు ఎవరు భరించలేరు. ఇవాళ కూడా రాత్రి 3 డేస్ ముందు మా దగ్గర చిన్న పెట్ డాగ్స్ ఉన్నారు, 3 o'clock వాళ్ళు బార్క్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నా అని నేను పోయి చూస్తే లేడా లైలా ఏడుస్తున్నది, బ్లాంకెట్ వేసుకొని ఏడుస్తున్నది. నేను వచ్చి వాట్ లైలా వాట్ హ్యాపెండ్ అంటే, తానియా గుర్తుకు వస్తుంది, నువ్వు పవర్ఫుల్ కదా ఫిరోజ్,
నువ్వు దేవుడికి ఇంత పనులు చేస్తున్నావు కదా, ఇంత బీదోళ్ళకి చేస్తున్నావు కదా, దేవుడు నీ మాట వింటారని చెప్పినావు కదా, ఇప్పుడు దాకా దేవుడికి నువ్వు ఎలక్షన్ గెలిపించు అని నువ్వు దేవుడికి అడగలేదు కదా, నాకు తనియా తెచ్చిపెట్టు. సో ఆ ప్రశ్నకి ఈ లోకంలో సమాధానం లేదు. ఒక గంట లేలకి సంలాయించుకొని పండుకో అని 4:30 దాకా అక్కడ కూర్చున్నా, మళ్ళీ పొద్దుగాల 7:00 నుంచి మన వర్క్ ఉంటుంది, మన కమిట్మెంట్లు ఉంటాయి. భార్య ఏడ్చింది పండుకుంటుంది, కానీ మనకు కమిట్మెంట్లు ఉంటాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. సో దానికోసం నేను లేలకి కంటిన్యూస్ చెప్తున్నా, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి ఈ యాక్సిడెంటల్ డెత్ మీద, రైట్? అందరికీ ఇలా మళ్ళీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, సీట్ బెల్ట్ పెట్టండి, హెల్మెట్ వేసుకోండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి, ఎక్కడైనా పోవాలి అంటే 1/2 hour ముందు బయలుదేరండి. మీరు చనిపోతే మీ పేరెంట్స్కి పెద్ద లాస్, మీకు ఫస్ట్ లాస్. మీ పేరెంట్స్ మర్చిపోరు. ఇప్పుడు మా ఇంటికి రండి, రైట్? అంత సుకూన్ ఉన్నది. నేను ఎలక్షన్ ఓడిపోయినా నో ప్రాబ్లం, నా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి నో ప్రాబ్లం, కానీ ఎక్కువ ప్రేమ ఉన్నది, మా పాప ఉన్నది, కానీ అలా లేదు. ఆ లోతు ఎవ్వరు భరించలేరు, నోబడీ కెన్ కాంపెన్సేట్. సో అట్లాంటి సిచ్యువేషన్తో మేము పోతున్నాం, కానీ లేలాకి డే బై డే స్ట్రాంగ్ చేస్తున్నాం, మోటివేట్ చేస్తున్నాం. చూసినావా ఎంత ఫైర్తో మొదలు పెట్టినావు కదా, ఈ వాటర్ అంటే ఫైర్ బ్రాండ్ అని ముందు అన్నావు కదా, అంటే ఇటువైపు వాటర్ ఏరియా కూడా వచ్చింది కదా. కాబట్టి మనిషిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. మనిషిలో ప్రతి ఒక్కరిలో తను అంత కొట్లాడుతూ కూడా ఇంత బాధను దిగబిందుకుంటున్న పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా దట్స్ ది వెరీ సాడెస్ట్ మూమెంట్ ఇన్ హిజ్ లైఫ్. బాగా బాధ కల్పించే విషయం ఏంటంటే అన్న, రాత్రి ఏడ్చి పడుకుంటా ఉన్నా కూడా పొద్దున్న కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని ప్రజల కోసం వెళ్ళిపోవటం అనేది అది. అండ్ మ్యారేజ్లో ఏముంటుంది అంటే, ఫస్ట్ భార్య క్వాలిటీ టైం అడుగుతుంది. క్వాలిటీ టైం ఇచ్చిన తర్వాత క్వాంటిటీ ఇస్తలేవు. సో క్వాలిటీ క్వాంటిటీ ఇవ్వాలే. అండ్ ప్రతి ఒక్క భార్య కొట్లాడుతుంది, ఆ కొట్లాడితేనే లవ్ ఉంటుంది. ఏ రోజు భార్య కొట్లాడదు అనుకో, ప్రేమ వెళ్ళిపోయింది, సంబంధం లేదు. కానీ అన్న ఒక విషయం గుర్తించిరా మీరు, కోయిన్సిడెంట్స్ ఏమున్నాయంటే ఇద్దరు లైఫ్లో లవ్ మ్యారేజ్లు ఉన్నాయి, ఇద్దరు లైఫ్లో ఓడిపోయిన క్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఓడిపోయిన యోధుల్లాగా ఉన్నారు, ఓడిపోయి దెబ్బతిన సింహం లాగా కూడా ఉన్నారు. కానీ కామన్ కలుపుతారు, కానీ ఆగకుండా అయితే ఎలా పోతున్నారంటే ఎవ్రీడే ఒక ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ గోల్ కోసం అయితే వెళ్తూ ఉన్నారు. అదే కదా లైఫ్ వాస్తవం చెప్పాలంటే. కంపారిజన్, ఇప్పుడు నేను నువ్వేమో రాజకీయ డిబేట్ చేస్తున్నావు, నేను కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా. ప్రతి వ్యక్తిలో ఉండే, రాజకీయ నాయకుల్లో ఉండే ఒక ఏంటి ఏమంటారు సానుకూలతలు, దానితో పాటు ఇప్పుడు ఒక కూలెస్ట్ పర్సన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీని తీసుకోండి, తన లైఫ్లో కూడా సాడ్నెస్ ఫైర్ ఒక తీరుగు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం జనం కొరకు కొట్లాడే తపన ఒకటి దాగి ఉంటుంది. అంటే మిగతా పార్టీ నాయకుల్లో ఉండదా లేదా అంటే వాళ్ళది ఎక్కడ కూడా బయటపడదు, ఎవరు వచ్చి బయట మాట్లాడేది ఉండదు. అది కుక్కుడు పైన కుక్ చేస్తారు కింద తినేస్తారు, ఇంతే లీడర్ చెప్పినట్టు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది, మల్టిపుల్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్లో కూడా నీకు భిన్న వైరుధ్యాలు ఉన్న లీడర్షిప్, భిన్న అభిప్రాయాలు ఉండే లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. నాట్ ఈవెన్ తెలంగాణ, రెస్ట్ ఆఫ్ ది ఇండియా మనం తిరుగుతున్న క్రమంలో, ఇప్పుడు భారత్ జోడో యాత్ర కనుక మీరు ఫాలో అయితే ఎన్ని రకాల వ్యక్తులు, ఎన్ని రకాల భావజాలాలు, ఎంతమంది నిజంగా యూనిటీ ఇన్ డైవర్సిటీ అని కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. వీళ్ళే ఒకవైపే చూడు, ఒకవైపే చూడు, వాడు అదే తప్పితే ఇంకొక వైపు చూడడు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కూడా దేశవ్యాప్త రాజకీయాలు అంటారు, కానీ వీళ్ళు తెలంగాణ రాజకీయాలను వదిలేసి జాతీయ రాజకీయాలు ఎట్లా చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ మీరు మాట్లాడుతుంటే ఒక విషయం ఏమనిపిస్తుంది అంటే, దయాకరణ లైఫ్లో ఎప్పుడైనా ఇంత పెద్ద నాయకుడు అవుతారని కానీ ఈరోజు ఇద్దరు కూడా స్టేట్ లీడర్ లాగా ఎదిగిపోయినారు. అంటే నాంపల్లి కాన్స్టిట్యున్సీకే పరిమితం అయి పొద్దున్నే తిరిగినా బాగుండేది ఫెరోజ్ భాయ్, కానీ పొద్దున్న లేచి ఏడన్నా ఒక మర్డర్ జరిగినా అటెండ్ అవుతాడు, రేప్ జరిగినా అటెండ్ అవుతాడు, సమస్య వచ్చినా అటెండ్ అవుతారు. మీరు పొద్దున్న లేస్తే డిబేట్ల టీవీ మీద కనిపిస్తున్నా. మొత్తానికి అయితే లైఫ్ ఎట్లా అయిపోయిందంటే పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు ఫెరోజ్ అన్నది లైఫ్ ఎట్లున్నాయి అంటే, ఇన్ స్టార్టింగ్ ఎప్పుడన్నా ఫెరోజ్ భాయ్ అనుకున్నారా మీరు? అంటే నేను ఆ పదం ఎలా చెప్పాలంటే, మీ స్టైల్లో చెప్పాలంటే చిచోరా స్టైల్ ఉండే మీది, కొట్టాలా, కొట్టించుకోవాలా, ఆడిని కొట్టి జైలుకి పోవాలా. ఒక సంఘటనలో మొన్న పంచుకుంది ఏంటంటే అన్న, ఒకడిని కొట్టి జైల్లోకి పోయింది,
పోయిన తర్వాత బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఇంటికి పోవాలి కదా, అదేదో జరిగిందని మళ్ళా పోయి వాడిని కొట్టిండు, మళ్ళీ తీసుకొచ్చి బొక్కలేసిరు. సో ఫిరోజ్ భాయ్ ఎప్పుడన్నా అనుకున్నారా ఇట్లా చిచోర లాంటి లైఫ్ నుంచి ఒక నిజంగా రాజకీయ నాయకుడు మీలో ఇంత మంచితనం అనేది వస్తుందని అప్పుడు అనుకున్నారా? మంచితనం అని వస్తుంది అని నమ్మినా, ఎందుకంటే అప్పుడు కూడా మంచిగానే ఉన్నా, కానీ బ్రేక్ ద లా చేసేది. ఇప్పుడు కొద్దిగా మెచ్యూర్ అయినా బెండ్ ద లా చేస్తున్నా, ఓకే, అంతే చేంజ్ వచ్చింది. కానీ రాజకీయంలో వస్తా అని నాకు తెలియదు. మీలాగా వైస్ ఫ్రెండ్స్ సేమ్ ఉన్నారు అనుకోని సంఘటన రాజకీయం వైపు నడిపించింది అంట. వైస్ ఫ్రెండ్స్ ఏం చెప్పినారంటే, అరే ఫిరోజ్ ఖాన్ నీలాగా మంచి రావాలి రాబోయ్, నువ్వు ఎంత ప్రోగ్రెసివ్ మాట్లాడతావా ఒక ముస్లిం కమ్యూనిటీలో ఉన్న తర్వాత, రైట్? ఇంత ప్రోగ్రెసివ్ మాట్లాడే వ్యక్తికి నేను చూడలేదు, ఇండియాకి ప్రేమ చేసే ఇట్లాంటి వ్యక్తికి నేను చూడలేదు. నువ్వు లాగా మంచి, మీలాగా మంచి రావాలి అని మీలాగా ఫ్రెండ్స్ చెప్తే, అండ్ దాని తర్వాత మెయిన్ పర్సన్ నా లైఫ్కి టర్న్ చేస్తానంటే గౌతమ్ స్వామి, ఎక్స్ డీజీపీ ఆంధ్రప్రదేశ్. ఆయన నా వెస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు. ఆయన నాకు పిలిపించి, అప్పుడు నా రౌడీ షీటర్ ఉన్నది, నా మీద 16 కేసెస్లు ఉన్నాయి, ఆయన కూర్చోపెట్టి, యూఆర్ సో ఇంటెలిజెంట్, యూఆర్ సో గుడ్ లుకింగ్, యూఆర్ సో వైజ్, సో ప్రోగ్రెసివ్, హిందుస్థాన్ అని చెప్తావా, మా ఎస్ఐ ఇంకా మా సర్కిల్ చెప్తుంది, సార్ ఒకసారి వాళ్ళకి కూర్చోబెట్టు మాట్లాడు, ఎంత ఇంటెలిజెంట్ ఫెలో సార్, ఎంత విజన్ ఉన్నది, ఏమో పిచ్చోల్లాగా చేస్తున్నాడు సార్ అంటే ఆయన డీసీపీ మాట్లాడి, యువర్ రౌడీ సీటర్ ఈస్ థింకింగ్, నీలో ఫ్యూచర్ చూస్తున్నా, నీలో ఒక స్పార్క్ ఉన్నది, దానికి ఫైర్ లో బిల్డ్ చేయి, కన్వర్ట్ చేయి, లైట్లో కన్వర్ట్ చేయి. ఒక్క నేను చెప్తున్నా ఫ్యూచర్, నువ్వు పార్లమెంట్లో ఉంటావా, నేను వచ్చి నీకు సల్యూట్ కొడతాను. ఒక రౌడీ షీటర్ కి కూర్చోపెట్టి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు పార్లమెంట్ కి పోతావా, నేను సల్యూట్ కొడతాను. అంటే ఒక దొంగలో కూడా వాల్మీకి చూసినట్టే ఉంది అది కాదన్నా. అప్పుడు అప్పుడు నాలో ఒక చేంజ్, ఆయన ఏమన్నాడంటే, ఫిరోజ్ యు నో వాట్ ఈస్ యువర్ నేమ్, టైగర్ ఫిరోజ్ ఖాన్, యు నో వాట్ ఈస్ టైగర్, టైగర్ ఒక ఆయన, వాట్ ఈస్ హ్యూమన్ బీయింగ్, సుపీరియర్ టు టైగర్, ఓకే, సో యూ హ్యావ్ టు బి టైగర్, సో హ్యూమన్ బీయింగ్ నాట్ టైగర్, టైగర్ ఇవాల్వ్ కాదు, చేంజ్ కాదు, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అట్లనే ఉంటాడు, ట్రాన్స్ఫర్మేషన్ రాదు. కానీ మనిషి అంటే మంచోడు చెడ్డోడు అవుతాడు, చెడ్డోడు మంచోడు అవుతాడు, చిన్నోడు గ్రేట్ అవుతాడు, ఆ క్వాలిటీ మనిషిలో ఉన్నది. సో ఐ డోంట్ వాంట్ దట్ టైగర్ ఫిరోజ్ ఖాన్, ఐ వాంట్ దిస్ దేశ్భక్త్ ఫిరోజ్ ఖాన్, ఓకే, రైట్? అక్కడ నుంచి చేంజ్ వచ్చింది అండ్ ఇలా మీ ముందు ఉన్నాము. అసెంబ్లీకి పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు డీజీపీ సాబ్ని అయితే ఖచ్చితంగా మీరు కలవాలి, గౌతమ్ స్వామి గారిని కలవాలా అంటే, ఆయన టోటలీ చేంజ్ చేసినట్టే మీ లైఫ్ని ఆ కొన్ని డైలాగ్స్తో. లాస్ట్ టైం అయినా ఒక పెళ్లిలో కలిస్తే చెప్పిన, గౌతమ్ స్వామి భార్య పక్క ఉంటే, అక్క నాకు చేంజ్ చేసింది మీ హస్బెండ్, అరే వా, అంటే గౌతమ్ స్వామి గారు ఏమంటారు, హీ డిడ్ చేంజ్, ఐ జస్ట్ సజెస్టెడ్ హిమ్, నా హీ హ్యాడ్ దట్ స్పార్క్. అరే వా, ఇంటెలెక్చువల్ కాబట్టే వాళ్ళు డీజీపీ స్థాయిలో ఆ స్థాయిలో వెళ్ళుంటారు. సో ఖచ్చితంగా మీరు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ పోయే రోజు ఖచ్చితంగా రావాలి, గౌతమ్ స్వామి గారు వచ్చి నిజంగానే సైలీడ్ కొట్టాలని ఆశిద్దాం అన్న. అన్న మీ విషయానికి వచ్చేస్తే ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా లేదు, ఏదో చాలీ చాలని లైఫే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, కానీ ఈరోజు ఇంత దాకా లీడ్ చేయడం, 2 ఎమ్మెల్యేగా నిలబడటం, అది జస్ట్ కొత్తిపాటి అంచుల్లో పోవటం, సో ఇదంతా అంటే అసలు నేను రాజకీయాల్లోకి వస్తా అని నేను అనుకోలేదు. అది ఎక్కువ సోషల్ సర్వీస్ బేస్, తెలంగాణ మూమెంట్ నన్ను చేంజ్ చేసింది, లీడర్గా చేసింది, బట్ మనీతో నాకెప్పుడు అంతగా అవసరం రాలే. ఓకే, అంటే జనమా ధనమా అంటే జనమే నా ధనమైంది, ఎక్కడ కూడా మనీ అవసరం రాలేదు. నేను అంటే సంపాదిస్తే డబ్బు వస్తుండే, పని చేస్తే జనం వచ్చిండ్రు, జనమే ధనం అని అందుకంటుంటా. ఇంకోటి ధనవంతులకు కూడా మా అంత జనబలం లేదు, జనం కొరకు కొట్లాడితే వాళ్ళు ఇచ్చే గౌరవం ఏ స్థాయిలో ఉంటుందంటే ఎక్కడికైనా తీసుకుపోతారు జనం కొరకు కొట్లాడితే. కాబట్టి ఎలా ధనవంతులైనా ఇప్పుడు ఎవరు మన మోతీలాల్ నెహ్రూ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ అంత ధనమున్నా జనం కొరకు ఎందుకు అంత వెంపర్లాడిండ్రు, జనం యొక్క స్వాతంత్రం కొరకు ఎట్లా ఎందుకు కొట్లాడిండ్రు. గాంధీ సౌత్ ఆఫ్రికా పోయి చదువుకుంటానికి పోయి ఆ వివక్షను ఎదుర్కోలేక వచ్చి మళ్ళీ దేశ స్వాతంత్రం కొరకు ఎందుకు పోరాడిండ్రు. ఇప్పుడు వేల
వేల కోట్ల మంది మీ ముందు ఎంతమంది కనపడుతుంటారు? దాంట్లో మీకు ఒక ఫిరోజ్ ఖాన్ కనబడుతుందా? వాళ్ళలో ఒక అద్దెకి దయాకర్ కనబడతాడా? బాగా చెప్పారు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అన్న మనోనికి 1000 కోట్లు ఉన్నాయి, మనోనికి 2000 కోట్లు ఉన్నాయని చెప్తుంటారు. ట్రూలీ ఇన్స్పైర్ ఫర్ యంగ్స్టర్స్ అన్న. నేనేమంటున్నానంటే నీ దగ్గరున్న 1000 రూపాయలు 1000 కోట్లు 100 రూపాయలు పరులకు ఉపకారం చేసినప్పుడు దానికి ఔన్నత్యం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బంద్ చేసి నేను ఒక బిజినెస్ చేసుకుంటే ఆ 1000 కోట్లు సంపాదించుకోలేనని జస్ట్ లెఫ్ట్ అవుట్ ది పాలిటిక్స్. మాకేం తక్కువ? నేను నా స్టడీలో డాక్టరేట్ ఉన్నా, నేను నా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ను, నేను ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ను, ఎంకామ్ గ్రాడ్యుయేట్ను, ఏ ఒక్క వృత్తి చేసుకోలేనా? ఖచ్చితంగా పనికిరాని దద్దమ్మగాళ్ళే ఇంత సంపాదించినంటారు. సంపాదన మా లక్ష్యం అయితే ఇంకొకటి మా దరిదాపులో కూడా రాలేదు, కానీ జనం మా లక్ష్యం. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, నిన్న సామాజిక ఉద్యమాలు ఉండొచ్చు, మొన్న తెలంగాణ మూమెంట్లు ఉండొచ్చు, సంపాదిస్తారు. సంపాదించినప్పుడు అమ్మ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తాను, మమ్మ రాజకీయాలు చేసుకుంటారు ఇట్టెట్ట సంపాదించడం అన్న ప్రజల్ని ఏమైనా దోచుకున్నవా అని అడగొచ్చు. కానీ ఎట్లా సంపాదిస్తానో చెప్తాను నీకు. లీగల్గా సంపాదన కూడా ఇంకొక లీసపడేటట్టు చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి చాలామంది ఏమంటారంటే సంపాదనే ముఖ్యం అని అంటారు. సంపాదించుకునే రోజులు ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డేస్ కూడా సంపాదించుకోవచ్చు, కానీ ప్రజల కొరకు పని శక్తి ఉన్నప్పుడు చేయాలి. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే అన్న, ఫైనల్లీ మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? అసలు ఫేవరెట్ నా హీరో యాక్చువల్లీ నేనే. నాకు నేను ఈ విషయం ఎందుకు అడిగిన అంటే ఫస్ట్ దయాకర్ అన్నానేమో నిజంగా ఇప్పుడు హీరో కాబోతున్నాడు కాబట్టి. సో మీ దోస్త్ మీ పక్కన ఉన్నాడా? అంటే యాక్ట్ చూసినాకనే ఖచ్చితంగా కావాలి. 100% అన్న దయాకర్ అన్న సూపర్ హీరో కావాలి, హంగామా చేయాలి. ఎందుకంటే అది మొత్తం టాలెంట్, కంటెంట్ అన్ని ఉన్నాయి, మల్టీ టాలెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూస్తే దయాకర్ అన్నకి ఇట్లా చూస్తే, నేను చిన్నప్పుడు ఇట్లా చూసి ఏమరా ఈ ఫాల్తో రజనీకాంత్ సూపర్ హీరో ఎట్లా రా అన్న కుల్లాంటున్నా. అంటే నాకు అన్న అరే ఆర్డినరీగా కనిపిస్తారా, కానీ మొత్తం మాస్క్ అట్రాక్ట్ అవుతారా ఇట్లానే. ఇట్లాంటి మాటలు చెప్పే మేబీ లైలా మేడం ని పడేసిండేమో అన్న, ఎందుకంటే అక్కడ నుంచి ప్రపోజల్స్ వచ్చినాయి కదా. లైలా లవ్ యూ చెప్పింది, అదే పడేసుకున్నారు కదా మీరు అంటున్నా. ఇలాంటి మాటలు చెప్పే పడేసినారేమో. ఎమోషనల్ కంటెంట్ చూసిన లవ్ లో కూడా మనం. ఇప్పుడు ఒకవేళ నువ్వు స్క్రీన్ ప్లే రైటర్ అనుకో, ఒక బ్లాక్ శారీ తన వైపు చూస్తూ ఉంటాడు, తను ఒక డెత్ బెడ్ మీద లోపలికి పోతుంది, కళ్ళు మూస్తాడు, ల్యాబ్ సీన్ కట్ చేస్తే మళ్ళీ తను కళ్ళు తెరిచి బయటకు వస్తుంటాడు, మళ్ళీ అదే బ్లాక్ శారీ విత్ లవ్ అని పెట్టుకోవచ్చు. దాంట్లో ఒక ఎమోషనల్ సెంటిమెంట్ కూడా ఉంది. సో అదే లైఫ్లో ఏమంటాము, కోపము, ప్రేమ, ఆవేశము, సమస్యలు ఇవన్నీ కూడా కలగలిపినప్పుడు వాటి సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడే అయితే మనలో ఆ స్పార్క్ అంతా ఉందని గుర్తించిన ఆ గౌతమ్ సావన్ గారు ఎవరైతే నిజంగా కూడా మనము థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి ఇంత మంచి లీడర్ ఇచ్చినందుకు. ఇంకా రిడ్రెస్ అవుతాడు ఇప్పుడు మేము చూసినప్పటికి ఇప్పటికే ఆవేశం తగ్గి ఆలోచన పెరుగుతుంది తనలో, ఇంకా మెచ్యూర్ అవుతాడు. ఒక మంచి ఒక లీడర్ కావడానికి ఇంకా 2-3 సంవత్సరాలు, ఇంకా ప్రజాప్రతినిధి అయింది అనుకో మొత్తం షేప్ చేస్తారు, ప్రజలే షేప్ చేస్తారు బాధ్యతలే షేప్ చేస్తారు. నేను ఇదే యాంగర్ నేను మూమెంట్ టైంలో చూపించట్లేదు. అసలు ఆ రోజు చూసిన బ్యాకరీ ఇక్కడ ఇంత ఇంటలెక్చువల్ గా తయారైంది, ఇంటలెక్చువల్ కాదు బాధ్యత. ఇప్పుడు మొన్న వెంకరెడ్డి గారిని అనడం వల్ల అందరు ఎందుకు నా మీద కొంత ఒక సెక్షన్ అంతా నన్ను ఎందుకు వ్యతిరేకించరు, దయాకర్ ఇట్లా మాట్లాడకూడదు కదా, ఎందుకు ఇంత భ్రష్ట్ అయ్యారు అనేది వచ్చింది. అప్పుడు రికన్సిలియేషన్ ఉంటుంది. బట్ మనోడు మాట్లాడేది ఫెరోషియస్ గా చెప్తాడు, వాస్తవాలు చెప్తాడు. వాస్తవాలను ఆవేశాన్ని రాజకీయంగా మలిచే ఒక శక్తి తొందరలోనే వస్తుంది, ఆ వైపు రావాలి. మేము కూడా దానికి సహకరిస్తాం డెఫినెట్.